తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్ళి చెయ్యకపోవడానికి కారణం అదే. నిజానికి మేము బ్రాహ్మణం అండి, అందుకని మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్ళకుండా ఉండడమే మంచిది. అలా వెళ్ళకూడదు. శాస్త్రం శాస్త్రం, నేను శాస్త్రం ఒక్కటే చెప్తా, పై పై మాటలు మాట్లాడటం నా జన్మలో నాకు అలవాట్లేదు. లోపలికి వెళ్ళి చెయ్యవలసిన వాడు అర్చకుడు ఒక్కడే. నీకు సాంభవ దీక్షలాంటి దీక్షలుంటే నువ్వు వెళ్ళడానికి అర్హుడు. అటువంటి దీక్ష నీకు లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు. అర్చకుడే చెయ్యాలి. నువ్వు తొక్కుతో అనవసరంగా లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. ఎందుకది తెచ్చుకోవడం? శివ సందర్శన విధి అని మనకు ఒక ప్రత్యేకమైన పాఠం. శివాగమమునందు శివ సందర్శన విధి అంటారు. అది శివలింగ అని రెండు స్వరూపములు. శివ అంటే మంగళం, భద్రం, శోభనం, కళ్యాణం, క్షేమం, అంతా మీకు మంగళప్రదమైనటువంటివై కటాక్షించగలిగినటువంటి శక్తి స్వరూపమునకు శివ అని పేరు. అందుకే శివునకు అమంగళమునకు సంబంధం ఉండదు. అసలు ఆయన ఎన్నడూ అమంగళము చేయువాడు కాడు. ఎప్పుడూ మంగళం చేసేవాడెవరో, ఎప్పుడూ భద్రాన్ని చేకూర్చేవాడెవరో, ఎవరి అనుగ్రహం చేత శుభ పరంపర మనకి కలుగుతుందో అటువంటి మహానుభావుణ్ణి శివ అని సంకేతిస్తాం. శివునకు ఒక రూపము కాదు యథార్థమునకు. అసలు పరమేశ్వరుడికి ఒక రూపం ఉంటే కదూ, కోటేశ్వరరావు అంటే ఏదో ఒక రూపంతో ఉంటాడు. పరమేశ్వరుడికి అలా ఒక రూపం ఉండదు. ఆయన చేసినటువంటి చేష్టితముల వలన భక్తులను అనుగ్రహించాలనేటటువంటి ఆయన యొక్క కారుణ్య తీవ్రత వలన ఆయన అనేక రూపములను ధరిస్తాడు. అందుకని లీలారూపములు అని పిలుస్తారు. అవి 63 లీలారూపములు ఉన్నాయి పరమశివుడికి. 63 లీలారూపములలో అత్యంత శ్లాఘనీయమైనగా ప్రస్తుతి చేయబడేటటువంటి స్వరూపం, మనకి ఎప్పుడూ మనం దర్శనం చేసేటటువంటి స్వరూపం, ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఉంటాడు. నటరాజస్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు, ఒక్కొక్కచో శివస్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ప్రధానంగా శివుడు అనేటప్పటికీ పట్టుకునేది త్రిశూలం. త్రిశూలం పట్టుకుని నిలబడ్డాడు అంటే అది శివ. త్రిశూలము అంటే లోకంలో ఉన్న నానుడు ఏమిటంటే అది పెట్టి పొడిచి చంపేస్తుంటాడు ఆయనని. అందుకొరకు కాదు ఆయనకు ఆయుధం. అది త్రైగుణ్యం శూలమేతస్య పరసు సత్యనిష్టత అని లింగపురాణం వ్యాఖ్య. త్రైగుణ్యం శూలమేతస్య, మూడు గుణములు ఆయన చేతిలయందు ఉంటాయి. ఆ మూడు గుణములే పైన ఉన్నటువంటి మూడు పైకి పొడుచుకుని వచ్చినటువంటి శూలస్వరూపములు. ఈ మూడు ఒక కర్ర లాంటి దానికి ఆధారభూతమై దాని నుండి పైకి ప్రసరిస్తాయి కొమ్ముల్లా. ఆ మూడవ ఆ దండంలా ఉండేటటువంటిది ఏది ఉందో అది నిర్గుణ స్థితి. అసలు ఏ గుణము లేనటువంటి స్థితి పరమేశ్వరుడిది. అందులో నుండి మూడు గుణములను ప్రసరింపచేయగలిగినటువంటి శక్తి స్వరూపుడు కూడా ఆయనే. అది చెప్పడానికి ఆయన త్రిశూలం పట్టుకుంటాడు. సాధారణంగా మీకు శివాలయం అంటే ఎక్కడ శివస్వరూపము ప్రకటనముగా ఒక రూపంతో కరచరణాదులతో ఉండదు. శివాలయం అంటే అది శివలింగాలయం అని గుర్తు. లింగస్వరూపమే ఉంటుంది శివాలయంలో. ఆ లింగస్వరూపమునకు ఒక రూపము లేదు. లింగము ఇలాగే ఉండాలి అని నిర్ణయమేం లేదు. చిన్న లింగం ఉంటుంది, పెద్ద లింగం ఉంటుంది, చాలా పెద్ద లింగం ఉంటుంది, వివిధ పదార్థములతో చేయబడినటువంటి శివలింగాలు ఉంటాయి. కొన్ని పడుకున్న లింగాలుంటాయి, కొన్ని కూర్చున్న లింగాలుంటాయి, కొన్ని నిలబడిన లింగాలుంటాయి. శివలింగాన్ని నిర్మాణం చేసినటువంటి తీరును బట్టి ఆ శివలింగం పడుకుందా, నించుందా, కూర్చుందా కూడా చెప్తారు. అటువంటి శివస్వరూపంలో శివాలయంలో లింగము అని ఉంటుంది. అసలు ఆ లింగము అన్న మాటకు అర్థమేమి అన్నది సక్రమంగా అర్థమైతే శివాలయానికి అసలు మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు దర్శనం చేయాలి, దర్శనం చేసి మనం పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అన్న దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే లింగం అన్న మాట ఏకకాలమునందు రెండు అర్థములను గోచరింపచేస్తుంది. ఒకటి, నాకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానం అంటే సప్తధాతువులేగా ఎవరి ఎందున్నా, ఇప్పుడు ఈ సభలో ఉన్న ఎవరిలో ఉన్నవైనా నాలో ఉన్నవైనా కేవలము సప్తధాతువులే.
చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. ఈ ఏడు పదార్థములతోటే ఇన్ని శరీరములు తయారయ్యాయి. కానీ ఒక శరీరాన్ని పోలినట్టు వేరొక శరీరం ఉండదు. అలాగని తండ్రి పోలిక కొడుక్కి రాకుండా ఉండదు. ఏదో కూతురికి ఏ మేనమామ పోలికో తల్లి పోలికో వస్తుంది. మరి పోలికొచ్చిన ఒకేలా మాత్రం ఏ ఇద్దరు వ్యక్తులు ఉండడానికి అవకాశం లేదు. ఇంత భిన్నత్వంతో ఈ లోకాన్నంతటినీ ఆయన సృజించాడు. విశ్వము యొక్క మాట పక్కన పెట్టండి, అసలు ప్రపంచం యొక్క మాట పక్కన పెట్టండి, ఒకే వ్యక్తినే తయారు చేస్తున్నాడు ఆయన, మనుష్యుణ్ణి తయారు చేస్తున్నాడు. అందరికీ రెండు కళ్ళు పెట్టాలి, అందరికీ ఒక ముక్కు పెట్టి రెండు కన్నాలు పెట్టాలి, అందరికీ రెండు చెవులు పెట్టాలి, అందరికీ నోరు పెట్టాలి, అందరికీ నుదురు పెట్టాలి, జుత్తు ఉంచాలి. కానీ ఒక కోటి మంది వ్యక్తుల్ని ఏకకాలంలో చూసినా ఒక వ్యక్తిలా వేరొక వ్యక్తి ఉండకూడదు. ఇంత నిర్మాణ దక్షతతో ఇంత గొప్పగా అదే పదార్థములతో ఇంత భిన్నత్వాన్ని తీసుకొచ్చేటట్టుగా చెక్కిన శిల్పి ఎవరు నాకు చూడాలనిపించింది అనుకోండి, నేను ఎక్కడో అక్కడ చూడాలి కదూ, వాడిని చూడాలని నాకు ఆతృత పుట్టింది. ఏదో మనం బదరీ వెళ్ళాలనుకున్నట్టు, కేదారం వెళ్ళాలనుకున్నట్టు, అరుణాచలం వెళ్ళాలనుకున్నట్టు ఆయన్ని ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి, అప్పుడు ఆయన లింగస్వరూపంతో ఉంటాడు. ఎందుకు లింగస్వరూపంతో ఉంటాడంటే ఆ చెక్కినటువంటి వ్యక్తి ఉన్నాడే, ఈ లోకమునంతటినీ కూడా సృజించిన వాడు ఉన్నాడే, వాడు నిర్మించి విడిచిపెట్టలేదు, వాడు దీని వృద్ధికి నాశనానికి కూడా కారణమవుతున్నాడు. కొన్నాళ్ళు పెరగాలి జీవులన్నీ, పెరిగిన జీవులు లయమైపోవాలి, లయమైపోయినప్పుడు ఈ భూమి మీదే పడిపోవాలి, భూమిలోనే కలిసిపోవాలి, మళ్ళీ సృష్టింపబడినప్పుడు బయట ఉన్న పంచభూతములతోటే సృష్టింపబడాలి, ఇది పెరుగుతూ ఉండాలి, ఇదే మళ్ళీ తరిగిపోతూ ఉండాలి, ఇదే పడిపోతూ ఉండాలి. జీవుల యొక్క పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని శరీరాల్ని మారుస్తూ ఉండాలి. లోపల ఉన్నవాడు జీవుడు, వాడికి ఏవో పాపపుణ్యాలు ఉన్నాయి, ఇవాళ ఇందులో ఉన్నాడు, ఇది పడిపోయిన తర్వాత వాడు ఇందులోకి వెళ్ళాలి, నిర్ణయం చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి అందులోకి పంపాలి, ఇన్ని లెక్కలు కట్టుకుంటూ ఉండాలి, ఇన్ని విషయాల్ని చూస్తూ ఉండాలి, ఇన్ని విషయాల్ని నిర్వహిస్తూ ఉండాలి. అందుకే మీరు ఎప్పుడైనా దేవతాస్వరూపాల్ని చూస్తే సనాతన ధర్మంలో తామర పువ్వు పట్టుకుంటారు, ప్రతి వాళ్ళు ఓ తామర పువ్వు పట్టుకుంటారు. ఎందుకు ఆ తామర పువ్వు అంటే, తామర పువ్వు వికసనమునకు గుర్తు. వికసనము అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహముతో ఈ విశ్వము నిర్వహింపబడేటట్టుగా చేయగలిగినటువంటి ఏర్పాటు. భూమి తన చుట్టూ తాను తిరగాలి, తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒకే వేగంతో తిరగాలి, 24 గంటల్లో పూర్తి చెయ్యాలి. సూర్యుడి చుట్టూ తిరిగితే ఋతువులు ఏర్పడాలి, తన చుట్టూ తాను తిరిగితే రాత్రింబవళ్ళు ఏర్పడాలి. నక్షత్రములు భూమి కన్నా కోట్ల రెట్ల పెద్దవైన మిణుక్కు మిణుక్కుమంటూ అంత దూరంలో అలాగే ప్రకాశిస్తూ ఉండాలి, స్వయం ప్రకాశకములై. భూమి లోపల ఎన్ని భోగ్య వస్తువులను దాచుకున్నా ఎంత ఉందో, ఎంత తవ్వుతున్నామో, ఎంత ఇస్తోందో, ఇంకా ఎంత మిగిలిందో ప్రపంచంలో తెలుసుకోగలిగినటువంటి వాడు లేడు. భూమి లోపల ఇంత ఖనిజ సంపద ఉంది, ఇంత వాడాం, ఇంకా ఇంత మిగిలింది చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఎంత ఉందో తెలియదు, ఎంత తీస్తున్నామో తెలియదు, ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు, ఇంత దాచిన వాడెవరు? అదిగో ఇవన్నీ నిర్వహిస్తున్నవాడున్నాడే, వాడు పరమేశ్వరుడు అని పేరు. ఆ పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు. లింగము అంటే గుర్తు. దేనికి గుర్తు? నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పటానికి గుర్తు. అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి. ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాడిని చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు, అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు. అందుకే లింగం
నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు. పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి? ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు, ఇంతే, ఇలాగే ఉంటాడు, ఇంకింతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అన్నాను అనుకోండి, తప్పది. అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు. కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే, యథార్థం అవుతుందని చెప్పలేను, దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మేలిమి బంగారము వంటి వాడు. ఇప్పుడు ఆ బంగారంతో మీరు గొలుసు చేయించుకోవచ్చు, కేయూరం చేయించుకోవచ్చు, కంకణం చేయించుకోవచ్చు, అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది. కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం, దానికి ఏం రూపం లేదు, మీరు మార్చుకున్నారు. భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోరిక తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయనకంటూ అసలు రూపమే లేదు, ఆయన నిర్గుణుడు. అందుకే వేదాంత డిండిమం చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు, పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు, కంటికి కనపడే రూపంలో వస్తాడు. ఎందుకు అలా రావాలి అంటే, ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడు ఉన్నాడు, వాడి కోసం రూపం దాల్చాడు. లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు. కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు, ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు. అందుకే రూపమున్నవాడా రూపము లేనివాడా అంటే, రూపముండి రూపము లేనివాడు. ఉంది శివలింగం ఉంది, కానీ దానికి రూపం ఉందా? రూపం లేదు. అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపి అని పేరు. రూపమున్నది రూపము లేనిది, ఇలా ఓ ఆకారం కనపడుతోంది కానీ దానికి కాళ్ళ చేతుల ముఖమా ఏమి లేవు, కాబట్టి అది అరూపరూపి. ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు, ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు, అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంతే, తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో. శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగస్వరూపంలో ఉంది. ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి, శివలింగం ఇంత ఉంది, ఇంతదైతే అప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా? ఈ గది అంత అన్నాను అనుకోండి, అప్పుడు ఈ గదిలో ఉన్ని అందులోకి పట్టేశాయా? గుంటూరంతా అని తిప్పాను అనుకోండి, గుంటూరంతా లింగంలో ఉందా? కాదు. ఆంధ్రదేశం అంతా అని తిప్పాను అనుకోండి, ఆంధ్రదేశం అంతా అందులో ఉందా? అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అన్నాను అనుకోండి, ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది? అందులోనే ఉంది. అంతా ఎందులో ఉందో అది లింగం, అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం, అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము. కాబట్టి కంటితో కనపడినది కాదు, ఇది సర్వవ్యాపకమైతే, ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి. సరే అండి, ఊహ చేత గుర్తుపట్టమంటున్నారు మీరు, నిజమే ఊహ చేత గుర్తుపడతాం. మన ఊహ చేత ఈశ్వరునికి శక్తి ఆపాదించడమా? అసలు నిజానికి శివలింగానికి ఏమైనా శక్తి ఉంటుందా? అక్కడ ఒక శివలింగం ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ శివాలయంలో శివలింగం ఉంది, ఆ శివలింగానికి శివలింగంగా ఏమైనా శక్తి ఉంటుందా? నా ఊహ చేత నేను అలా ఆలోచించడమేనా? అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి, ఐదు ముఖములతో ఉంటుంది. ఏది ముఖము అంటే, మీరు ఎటు విభూతి రాసి బొట్టు పెడితే అది ముఖం. ఐదు ముఖములు అని ఎందుకంటారంటే, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, నాలుగు వైపులా నాలుగు ముఖాలతో చూస్తాడు, పైకి ఒక ముఖంతో చూస్తాడు. ఐదు ముఖాలు, ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు అని పేరు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే, ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తుంటాడు? ఐదు వైపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో? కాదు. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిల్లోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం, దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం
పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు. అది సద్యోజాత ముఖంతో చూస్తోంది. అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే. ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు, దాన్ని తత్పురుషముఖము అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది. తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే, మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వేపుకుంటుంది, తత్పురుషము అంటారు. ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం, తత్పురుషమని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది. తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో, తెలియనివ్వడు, మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు. అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద. నేను దాని గురించి మీతో బాగా ప్రస్తావన చేసే ప్రయత్నం 5వ ముఖం చెప్పినప్పుడు చెప్తాను, అప్పుడు మీకు తేలికవుతుంది. ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో ఎలా మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. అసలు దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వైపుకి ఉన్నది ఏదో అది దక్షిణం, అందుకే దక్షిణ దిశ అంటారు. ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు. దక్షిణ దిక్కన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగి కూర్చుంటాం, ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు. తూర్పుకి తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్కుకి దక్షిణ దిక్కని పేరు. ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి. ముగ్గురూ శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు. గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి, బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి, సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి. సవ్యాపసవ్యము అంటే గృహస్థ అయితే ఎడంచేతి పక్క నుండి తిరగాలి. ఎంతవరకు తిరగాలి? సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి. సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం. ఆ మార్గం కనపడుతోందనుకోండి, అభిషేక తీర్థం వెళ్ళడం కనపడుతోందనుకోండి, ఇక దాన్ని దాటకూడదు. గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి. ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి. చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి. అది గృహస్థు ప్రదక్షిణ. బ్రహ్మచారి అయితే, ఇప్పుడు నేను నా కొడుకు కలిసి శివాలయంలోకి వెళ్ళాము, సోమసూత్రం పైకుంది, నేను ఈ గుళ్ళోకే వచ్చాను అనుకోండి, కాసేపు తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి నమస్కారం చేసి ఎడం వైపు నుంచి వెళ్ళి ఎడమ వైపు నుంచి నేను గుడికి ఇలా తిరిగాను. ఎడం వైపుకి గుడి ఎటుంటుంది? నా కుడిభుజం వేపుకుంటుంది. అంటే పూజనీయమైనవి కుడిభుజం వేపుకి ఉంచి ప్రయాణం ప్రారంభిస్తే ప్రదక్షిణం చేశాడంటారు. కుడిభుజం వేపుకుంచి తిరుగుతున్నాను, చండీశ్వరుడి సోమసూత్రం వరకు వచ్చాను. బయటకుంది సోమసూత్రం, కప్పేసి లేదు. ఇక్కడ దేవాలయంలో కప్పబడి ఉంటుంది, పైకి తెలియదు సోమసూత్రం. పైకి ఉందనుకోండి, నేను ఇక దాటకూడదు గృహస్థుని, నాకు వివాహం అయిపోయింది. అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చండీశ్వర స్థానం దగ్గరికి రావాలి. నా కొడుకు, వాడు బ్రహ్మచారి, వాడికి పెళ్ళి అవ్వలేదు ఇంకా, వాడు సోమసూత్రం దాటచ్చు. వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుగుండా వస్తాడు. నేను సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి చండీశ్వరుణ్ణి చూసి చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను. నాకు అది ప్రదక్షిణం, బ్రహ్మచారికి అది ప్రదక్షిణం. సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు, ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు, కుడి పక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి. శైవాగమం అలాగే చెప్పింది, అలాగే చెయ్యాలని చెప్పింది. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు. శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు.
మీ అడుగుల చప్పుడు కానీ వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు? మహాపాపం వేస్తారు ఖాతాలో. పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు. శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంతా. ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు. నిండు గర్భిణి, ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అవుతుంది. కిందంతా బిందెతో నూనె పోసేశారు. ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు, డొక్కలో. ఆమె పట్టుకుంది. ఇప్పుడు ఆ నూనె ఒలికిపోయిన నేల మీద నడుస్తోంది. ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి చప్పుడు రాకుండా. అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం. యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను. అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది. అందుకే అడుగడుగు ప్రదక్షిణం అంటారు. ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు, మళ్ళీ అడుగు వేస్తారు. నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి. శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు. అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు, మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తుంటాడు ఇప్పుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలే. శివాలయం యొక్క గోడ కనపడిందనుకోండి, శివుడు కనపడినట్టు. అందుకే పూర్వం ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరము చెప్పులు విప్పి మేళతాళాలు మోగించేవారు కాదు. అలా ఊరేగింపు వెళ్ళిపోతుంది అనుకోండి, ఏదో పెళ్లి ఊరేగింపు, దేవాలయానికి ధ్వజం కనపడితే ఇక ఆ ధ్వజం కనపడినంత దూరం మేళతాళాలు మోగించేవారు కాదు. ఎందుకంటే ఈశ్వరోత్సవం అయితేనే మోగించాలి. శివుడే లెక్క ఆ గోడ. ఆ గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా చెయ్యకూడని పని చేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో కడతారు శాస్త్రంలో. అందుకే అన్ని ప్రాకారాల నిర్మాణం అందుకు చేసేవారు రక్షించడానికి. దీని శివాలయం యొక్క ప్రాకారము శివుడు, శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది, ఆ ఆలయ గోపురము శివుడు, ధ్వజస్తంభము శివుడు. మీరు లోపలికి వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు, లోపల ఉన్న శివలింగము శివుడు, అర్చక స్వామి శివుడు, చండీశ్వరుడు శివుడు, బలిపీఠము శివుడు, ఎనిమిదిగా ఉంటాడు శివుడు. ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క. నేను గోడ ఒకటే చూశాననుకోండి నేను శివదర్శనం చేసినట్టు, నేను ధ్వజం వంక చూశాననుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు, నేను గోపురం చూశాననుకోండి నేను శివదర్శనం చేసేసినట్టు, నాకు అర్చకుడు కనపడ్డాడనుకోండి శివదర్శనం చేసినట్టు, చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడనుకోండి శివదర్శనం చేసినట్టు, ఈ ఎనిమిది చూశాడనుకోండి పూర్ణంగా శివదర్శనం చేసినట్టు. ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది, ఎనిమిది అంకెకి కట్టుబడాలి శివతత్వం. అందుకని ఈ ఎనిమిదిటి యందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది, శివుడే ఎనిమిదిగా ఉంటాడు. ఈ ఎనిమిదిటిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివదర్శనము చేసినట్లే. కాబట్టి ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి ముఖం తత్పురుష ముఖం. ఈ తత్పురుష ముఖం వాయువు మీద అధిష్టానంగా ఉంటుంది, ఉండి లోకమునంతటినీ తిరోధానం చేస్తూ ఉంటుంది. తిరోధానము అన్న మాటకు అర్థం మీకు నేను బాగా తర్వాత చెప్తాను. మీరు ప్రదక్షిణం చేస్తూ ఇలా ఎడం పక్కకు వస్తే దక్షిణ దిక్కు వస్తుంది. దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో. శివాగమంలో దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండకుండా శివాలయం కట్టకూడదు. ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణామూర్తి కనపడాలి. దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు, ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు. మృత్యువును గూర్చినటువంటి భయము లేనివాడాయన. ఆయన పాదములు పట్టుకుంటే మృత్యుభీతి పోతుంది, భయం పోతుంది. అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి చదువుల దగ్గర నుండి మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేనేలేదు. అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను. ధ్యానం చేయడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా? చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. నేను హైదరాబాద్లో ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఉదయం వేళ దక్షిణామూర్తిని ఎలా ధ్యానం చెయ్యాలి అన్నది దాదాపు 10 రోజులు ఎంతో
ప్రతిరోజు తరగతులు నిర్వహించాను. దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చెయ్యగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఆయన ధ్యానం చాలు. అంత మంగళప్రదమైన స్వరూపం, అంత అందమైన స్వరూపం, అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు. అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజు, అత్యంత మంగళప్రదుడు, ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి. అందుకే ప్రపంచమంతటా కూడా నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతారు. పాశ్చాత్య దేశాల్లో నటరాజ విగ్రహాలు కొంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? అసలు ఆ స్వామి భంగిమ అలా ఉంటుంది. ప్రపంచంలో ఏ దేవతాస్వరూపంలోనూ కనపడనంత వేగం ఒక్క నటరాజుకే ఉంటుంది. అసలు అలా నటన చేసేటటువంటి వాడు మీకు ఎక్కడ ఇక సృష్టిలో కనపడడం. అంత వేగం ఉంటుంది నటరాజులో. అందుకు వాళ్ళు ఆ మూర్తులు ఎత్తుకుపోతూ ఉంటారు. ఎందుకంటే దొంగతనం చేసి కొంటూ ఉంటారు. అసలు ఆ రూపం ఎలా వచ్చిందని వాళ్ళు అధ్యయనం చేస్తారు. ఇప్పుడు నాకు చాలా పెద్ద జుత్తు పెంచుకున్నాను అనుకోండి, ఇలాగా నేను ఇలా అన్నాను అనుకోండి, నా జుత్తు అంతా ఇటు ఎగురుతుంది. నేను అంతే వేగంగా ఇలా అన్నాను అనుకోండి, ఆ జుత్తు ఇటు ఎగురుతుంది. నేను ఇలా అన్న జుత్తికి పడే లోపల ఇలా అంటే మళ్ళీ ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు ఉండేటట్టుగా తలని అంత వేగంగా తిప్పుతున్నాను అనుకోండి, అంటే ఈ జుత్తు ఇటు పడదు. అసలు ఈ జుత్తు ఇటు పడదు. ఇది ఇటీలా లేచి ఉంటుంది, ఇటీలా లేచి ఉంటుంది. తలని నిలబెట్టి ఉంచలేదు, తిప్పుతున్నాను. అంత వేగంగా తిప్పుతున్నానంటే ఈ జుత్తు ఇటు పడడానికి కానీ ఈ జుత్తు ఇటు పడడానికి కానీ ఆస్కారం లేదు. ఇది ఇలా నిలబడిపోయి ఉంటాయి. అందుకే మీరు నటరాజస్వామి మూర్తిని చూస్తే, ఇక్కడ కాదు కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంటుంది మహానుభావుడి యొక్క దేవాలయం, మీరు అక్కడ చూడాలి. ఈ జుత్తు ఇలా ఉంటుంది, ఈ జుత్తు ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నటరాజస్వామి మూర్తిని చూసి ఉంటారు, ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఉంటే బాగా చూడండి, జుత్తు ఇలా ఉండదు. ఉండి కిరీటం పెట్టుకోడు, ఇది ఇటు ఎగురుతూ ఉంటుంది. అంటే నటరాజులో ఉన్నటువంటి వేగం, ఆ వేగం ఎక్కడిది అన్నదాన్ని ప్రయత్నం చేశారు. అసలు ఈ సృష్టిలో కదలికలలో ఉన్నటువంటి వేగాన్ని నటరాజులో చూపించారు. అందుకే శివస్వరూపాల్లో అద్భుత స్వరూపం నటరాజు, అత్యంత ధ్యానయోగ్యము దక్షిణామూర్తి. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్ళిపోతాడనుకున్నంత పెద్ద వయస్సున్నవాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యానయోగ్యమే. మిగిలిన ఏ రూపాలు, ఏ దేవతాస్వరూపాలు మీకు అలా ధ్యానయోగ్యములు కావు. అన్ని వేళలా మీరు ఒకే రూపాన్ని బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయడం కుదరదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణ పరమాత్మని నేను ధ్యానం చేశాననుకోండి, నేను గృహస్థుని కనుక ఆవు దూడ పక్కన ఉన్నటువంటి త్రిభంగి అయిన కృష్ణుండే నేను ధ్యానం చేయాలి. ఆవు దూడాలేని కృష్ణుణ్ణి సన్యాసి ఉపాసన చెయ్యాలి. మారిపోతుంది, అందరూ ఒకలా చేయడానికి వీల్లేదు. అదే త్రిభంగి స్వరూపం అయిన దక్షిణామూర్తి స్వరూపం. చిన్నపిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి, అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి. ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం. ఆరోగ్యం కావాలనుకున్నవాడికి ఆరోగ్యం, జ్ఞానం కలగాలనుకున్నవాడికి జ్ఞానం. నేను మీకు యథార్థం చెప్పాలంటే, మీకు ప్రతిరోజు ఒక 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము. అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షానికి ఎడతాడు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలి. ఆయన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు. మీరు ఇటు పక్కకెడితే తూర్పు ముఖం చేస్తారు. తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చెయ్యాలి. ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆగమానికి సరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఆ శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణంలో ఉంది. చాలా శివాలయాలు ఇవాళ రేపు కడుతున్నటువంటి శివాలయాలలో అసలు ఆ వైభవం లేదు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఈ దక్షిణ దిక్కుకి చూసేటటువంటి మూర్తి దక్షిణామూర్తిగా మనల్ని చూడమని చెప్తారు.
అన్నీ మీకు ఇస్తాడు. కానీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు. అది అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్టానమై ఉంటుంది, ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే. అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి అఘోర స్వరూపం. అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు. మీరు ఏదో ఇలా తిరగడానికి వీల్లేదు శివాలయంలో. ఇప్పుడు మీరు ఇక్కడున్న శివాలయంలోకే వెళ్ళారనుకోండి, మీకు బాగా అర్థమయ్యేట్టు నేను చెప్పాలంటే, మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుష ముఖాయ నమః అనాలి. ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమో అని బోర్డు పెడతారు. అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి, లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి? గుర్తుండవు. గుర్తుండాలి, ఉండని వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు. బోర్డు పెడితే ఓం తత్పురుష ముఖాయ నమః అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి. మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోర ముఖాయ నమః అనాలి. ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానమిచ్చి కలుపుకుంటాడు. అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి. లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు. అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు. మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి, శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి. ఉండి పశ్చిమానికి వెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి. ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాత ముఖాయ నమః అనాలి. సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది. ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది. అది సృష్టికంతటికీ కారణం. అదే ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు. అందుకే లోకంలో మాట అంటారు, శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరిక ఉందా అంటారు. కారణం ఏమిటో తెలుసా? బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోరికలు శివాలయంలోనే తీరుతాయి. కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం. అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి. తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖాయ నమః అనాలి. సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం. ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి. మీరు అది దాటితే ఉత్తర దిక్కుకు వస్తారు. ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుగుండా నిలబడాలి. నిలబడి ఓం వామదేవాయ నమః అనాలి. వామదేవుడు అంటే ఎవరు అన్నది శివమహాపురాణం చెప్పింది. ఏమ్మా పిల్లని కాసేపు బయటికి తీసుకెళ్ళకూడదా? ఎందుకమ్మా పిల్ల విందో ఏదో మాట్లాడుతూ ఉంటుంది, చిన్న పిల్ల దానికి ఏం తెలుసు, కాసేపు బయటికి తీసుకెళ్ళండి. శివమహాపురాణం ఆ ఉత్తర దిక్కును ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది. దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యుబానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరుర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం. ఆ ముఖము నీటి మీద అధిష్టానం. కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృపచేసేటటువంటి ముఖమదే. యథార్థమునకు అదే విష్ణుస్వరూపం, అదే విష్ణువు. అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది. ఓం వామదేవాయ నమః అని అన్నారనుకోండి, లేకపోతే ఓం వామదేవ ముఖాయ నమః అంటే అనారోగ్యం ఉండదు. అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా? మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు. అందుకే బ్రతుకుట అంటే నీటి వలననే, భోగము నశించుట నీటి వలననే, అనారోగ్యము నీటి వలననే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. నీటి మీద ఆయన అధిష్టానం మీకు. అందుకే ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, నాకు అక్కడ కూర పడలేదండి అన్నావు, నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు. అనారోగ్యమునకు కారణము నీరే, మనిషి పడిపోవడానికి కారణము నీరే,
నీరు అంత శక్తివంతం, నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు. ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమః అన్నారనుకోండి, ఆయన మీకు ఏకకాలమునందు మూడిటిని కృప చేస్తాడు. ఒకటి, మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు, అది పాడైపోకుండా కాపాడతాడు. రెండవది, మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు. ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది. మూడు, వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు. ఈ మూడు, ఇంగ్లీష్లో సస్టినెన్స్ అంటారు, స్థితి ఉంచుట. ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవ ముఖంలోకే వెళ్ళిపోతాయి. వామదేవ ముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతినాథ దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి. శివమహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమతొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు, అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు కనపడ్డం. వామదేవ ముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో ఉంటాడు. వెళ్ళి ఓం వామదేవ ముఖాయ నమః అంటూ ఉంటే చాలు, ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. తూర్పు ముఖాన్ని అలా ఉంచండి, ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి. మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు. ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి, ఇలాగా చూసి ఓం ఈశాన ముఖాయ నమః అనాలి. దానికి పేరు ఈశానము అని పేరు ఐదో తలకాయకి. అది ఆకాశానికి అంతటికీ అధిష్టానమై ఉంటుంది, అదే మోక్షకారకం. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అని. సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం, స్థితి ఉండడం, లయ పడిపోవడం, మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం, తిరోధానము అన్న మాటకు అర్థమేమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. తిరస్కరణీ విద్య అని ఒక విద్య, తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర, చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు. తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా? ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసనా బలం చేత, తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు. దాన్ని తిరస్కరణీ విద్య అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది ఆ వస్తువుని. చిన్న చిన్న దేవతల్ని పట్టుకుంటారు, పట్టుకుని ఉపాసన చేస్తారు, చేస్తే తిరస్కరణీ విద్య స్వాధీనం అయిపోతుంది. తిరస్కరణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు. వాళ్ళు ఎప్పుడూ ఇంకా వాళ్ళకే వశవర్తులైపోతారు. అలా వశీకరణ విద్య, ఇవన్నీ విద్యలు ఉంటాయి. ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు, కనపడకుండా చేస్తాడు. అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే, తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తిరోధానము. తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది. చూసారా, మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు, అదే తిరస్కరణీ విద్య. తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా, ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది. సత్యము అసత్యముగా, అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖమని పేరు. అది తిరస్కరణి. ఏది దాస్తోంది? అది అదే మాయా. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది. అందుకని పీఠాధిపతులందరూ చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. వాళ్ళందరూ చంద్రమౌళీశ్వరారాధన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి. ఇప్పుడు తిరస్కరణి, ఉన్నది ఆత్మ ఒక్కటే, పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది. అబ్బో ఎంతమంది ఉన్నారో, ఎన్ని మొక్కలున్నాయో, ఎన్ని పువ్వులున్నాయో అంటాడు. తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడడు. విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు. అలా కనపడినంతకాలం మాయకి వశుడైపోయాడు అని గుర్తు. మాయకి వశుడైనంతకాలం మళ్ళీ పుడుతూ ఉంటాడు. మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు, మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, సృష్టి, స్థితి, లయ, తిరోధాన దీంట్లో తిరుగుతాడు. ఐదవది అనుగ్రహం, మోక్షమూర్తి. అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభమవుతుంది. ఆయన అనుగ్రహించాడా, అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది.
అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది. ఎవరే ఇది నేను కాదురా, ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం, అసలు నేను లోపల ఉన్న అహంస్ఫురణ, లోపల ఉన్న ఆత్మ నేను, ఆ ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది. అందుకే అందరూ నేను 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 అంటున్నారు. మా ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఉన్న నేను ఒకటే, ఇందులో ఉన్న నేను ఒకటే, నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధ ఏదో, ఇందులో ఉన్న నేను బాధ అదే. కానీ ఇందులో నేననేటప్పటికి అందులో నేను నేననదు నువ్వు అంటుంది. ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్నా, ఆ నేను ఈ నేను కలిపి ఒకటే అని అనుభవంలోకి వచ్చిందనుకోండి, తిరోధానం పోయిందని గుర్తు. నేను నువ్వు అందనుకోండి, తిరోధానమునందు ఉన్నాడని గుర్తు. అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు. అంటే మళ్ళీ పుడతాడని గుర్తు. ఈశ్వరుడిది తీసేసి జ్ఞానం ఇచ్చేశాడు, అద్వైత భావన ఎందు నిలబడిపోతాడు. రెండవ వస్తువు లేదు, ఉన్నది ఒక్క పరమేశ్వరుడే. ఎరుకలోకి వచ్చేస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము. ఐదవ ముఖం మోక్షాన్ని ఇస్తుంది, ఊర్ధముఖం. అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు. ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి, రామాలయంలో ఎదురుగుండా కూర్చునే పూజ చేస్తారు, అంటే పక్క కూర్చుని పూజ చేస్తారు. అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ చేస్తానండి అంటే అది శాస్త్రీయం కాదు, అలా చేయకూడదు. శివలింగానికి ముందు కూర్చోవచ్చు, పక్కన కూర్చోవచ్చు, వెనక్కి కూర్చోవచ్చు, పైన పోయచ్చు. ఎందుకని? అన్నీ ముఖాలే, ఐదు వేపులా ముఖాలే. ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకో ఫలితం ఉంటుంది. ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి, అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అందుకే పైన పోస్తారు, అన్ని ముఖాల నుంచి జారతాయి. ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు. అది కానీ తొక్కాడా, ఉత్తరక్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. మరి ఎలా, ఎవరు చేస్తారు అభిషేకం? అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు. గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష ఎందుంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది. కొంత కొంతమంది గృహస్థులుగా ఉంటారు, దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు, కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి. ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేయొచ్చు, ఏమి దోషం ఉండదు. తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్ళి చెయ్యకపోవడానికి కారణం అదే. నిజానికి మేము బ్రాహ్మణం అండి, అందుకని మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్ళకుండా ఉండడమే మంచిది. అలా వెళ్ళకూడదు. శాస్త్రం శాస్త్రం, నేను శాస్త్రం ఒక్కటే చెప్తా, పై పై మాటలు మాట్లాడడం నా జన్మలో నాకు అలవాట్లేదు. లోపలికి వెళ్ళి చెయ్యవలసిన వాడు అర్చకుడు ఒక్కడే. నీకు సాంభవ దీక్ష లాంటి దీక్షలుంటే నువ్వు వెళ్ళడానికి అర్హుడు. అటువంటి దీక్ష నీకు లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు, అర్చకుడే చెయ్యాలి. నువ్వు తొక్కుతావు అనవసరంగా, లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి, ఎందుకు తెచ్చుకోవడం? కాబట్టి శివాలయము ఐదు ముఖములతో ఉండి ఐదిటి మీద అధిష్టానంగా ఉంటుంది. ఇదే అమ్మవారి పరంగా చెప్పారనుకోండి, పంచకృత్య పరాజన ఈ ఐదు అమ్మవారు చేస్తుందంటే, అందుకే ఒకచో అమ్మవారు చేస్తుంది, ఆవిడ నిర్వహిస్తుంది, అప్పుడు మధురై అంటారు. మీనాక్షి అన్నీ చేస్తుంది, సుందరేశ్వరుడు ఊరుకుంటాడు. అలాగే చిదంబరం పరమేశ్వరుడు చేస్తాడు, అమ్మవారు ఊరుకుంటుంది. అందుకే ఎక్కడ ఉండేటటువంటి తత్వము అక్కడ ఉంటుంది. కాబట్టి అమ్మవారు చేస్తుంది, అయ్యవారు చేస్తారు ఈ పంచకృత్యములను. శైవ సిద్ధాంతమునందు ఈ ఐదిటిని పరమశివుడు చేస్తాడు అని మనం శివ సందర్శన విధి యందు శైవాగమం చెప్తుంది. అందుకు అలా చూడాలి, శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివలింగాన్ని మూడు మూర్తులుగా చూడవలసి ఉంటుంది. స్థూలలింగము, సూక్ష్మలింగము, భద్రలింగము అని మూడు. స్థూలలింగము అంటే ఆలయం యొక్క గోపురం. అందుకే శివాలయంలోకి వెళుతూనే ఏవీ మాట్లాడవద్దు అని చెప్తారు. నువ్వు ఇవన్నీ చూస్తూ వెళ్ళు. ఆలయ శిఖరం వంక చూస్తే స్థూలలింగాన్ని చూసినట్టు, ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూస్తే సూక్ష్మలింగాన్ని చూసినట్టు, బలిపీఠాన్ని చూస్తే భద్రలింగాన్ని చూసినట్టు. బలిపీఠము అంటే ఉగ్రభూతములు తిరుగుతుంటాయి వాతావరణంలో, వాటిని మీరు దేవాలయంలో భక్తుల్ని ఇబ్బంది పెట్టవద్దని కొంచెం అన్నం తెచ్చి బలిహరణ మంటపం మీద పెడతారు. అవి తింటాయి, ఆ మంటపం మీద ఉన్న అన్నం తింటాయి, అవి భక్తులు జోలికి రావు. ఆ బలిపీఠాన్ని చూస్తే భద్రలింగ దర్శనం చేసినట్టు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత?
అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయము అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి, బ్రహ్మసూత్రం ఉందనుకోండి, బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో 2 పద్యాలు చదవాలి. బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు 2 చెప్పాలి. పాటలు వచ్చిన వాళ్ళైతే 2 పాటలు పాడాలి. బలం ఉన్నవాడివైతే పల్లకీ పట్టుకోవాలి, లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి. నీ దగ్గర డబ్బున్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడివి, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీ జన్మ పడి అక్కడికి వచ్చావని గుర్తు. అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే 1000000 రెట్లు విశేష ఆరాధనా ఫలితమును ఇచ్చేస్తుంది ఆ శివలింగం. అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద. అది చెక్కినప్పుడే ఆ బ్రహ్మసూత్రం చెక్కుతారు. బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద. జాగ్రత్తగా ఉండు సుమా, తేతలి అని ఒక గ్రామం. మహానుభావుడు రాజరాజ నరేంద్రుడు వెళ్ళిపోతుంటే ఒక పాము అడ్డొచ్చింది, వెళ్ళనివ్వాల సైన్యాన్ని. ఏమిటి ఇలా అడ్డొచ్చిందని చెప్పి తెల్లవారుజామున వెళ్ళి చూశాడు. అద్భుతమైనటువంటి శివలింగం, దాని మీద ఉంటుంది బ్రహ్మసూత్రం. నేను ఎన్నో దేవాలయాల్లో చూసా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాల్ని. బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు. మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే 1000000 రెట్లే. మీరక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు, కూర్చొని శివ 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 అనుకుని వచ్చేసారు. శివ 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 4 మార్లు మీరంటే 4 కోట్ల మార్లు మీరు శివనామం చెప్పారని వేస్తారు. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా 1/10 అని గుర్తు. నేను మాటకు అంటున్నాను, దానికి లెక్క లేదు అసలు. విశేష అని శైవాగమం అంత గొప్పది, బ్రహ్మసూత్రం ఉన్నది. అందుకే శివాలయంలోనే 2 సూత్రాలు ఉంటాయి, సోమసూత్రము బ్రహ్మసూత్రము, ఈ 2 ఉంటాయి. శివాలయం ఒక్కదానికే ఒక విశేషం ఉంటుంది. శివాలయంలో పరమేశ్వరుడు చెట్టు రూపంలో ఉంటాడు ఒక్కొక్క చోట. ఇక్కడ మారేడు చెట్టు కాశీ నుంచి తెచ్చి వేశారు అంటారు, అది ఎవరు వేశారండి? అది ఒక్కొక్క చోట పరమశివుడు దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చి చెట్టు రూపంలో నిలబడతాడు, కదులుతూ ఉంటాడు. మీరు పరమశివుడిని ఇలా ముట్టుకోవడం మీకు సాధ్యం కాదు, సంభవం కాదు, ముట్టుకోలేరు. కానీ ఒక్కొక్క చోట స్థలవృక్షము అన్న పేరుతో ఉంటాడు. అక్కడ లోపల ఉన్న శివుడే బయట చెట్టు రూపంలో ఉంటాడు. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే కాంచీపురం ఏకాంబరేశ్వర దేవస్థానంలో మామిడి చెట్టు రూపంలో ఉంటాడు. లోపల శివుడు శివలింగం ఎంత గొప్పదో పృథ్వీలింగం చెట్టు అంత గొప్పది. అలాగే వైదీశ్వరం వేప చెట్టు రూపంలో ఉంటాడు, ఎందుకంటే అక్కడ పేరే వైదీశ్వరం. ఆయన రోగ నివారణ చేస్తూ ఉంటాడు. రోగ నివారణ చెయ్యడానికి యోగ్యం వేప చెట్టు, అమ్మవారు అనుగ్రహించింది. 365 రోజులలోనూ అన్నిటిలోకి భయంకరమైనటువంటిది, అత్యంత ప్రమాదకరమైనటువంటి యమధంస్త్రలు అంటారు, యముని యొక్క 2 కోరలుగా వర్ణింపబడినవి 2 ఋతువులు. ఒకటి శరద్ ఋతువు, 2 వసంత ఋతువు. ఈ 2 ఋతువులు అత్యంత ప్రమాదకారులు. చాలామంది ఈ ఋతువుల్లోనే పడిపోతారు. పడిపోతారు కనుక అమ్మవారు ఏం చేసిందంటే, కొత్త సంవత్సరం చైత్రం ప్రారంభమై వసంత ఋతువు రాగానే పసిబిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు కాపాడడానికి అమ్మవారే అనుగ్రహ రూపంలో వేప చెట్టుకి పువ్వుగా వస్తుంది. అందుకే వేప పువ్వుని తెచ్చి ప్రసాదంలో వేసుకు తింటారు కొత్త సంవత్సరం రాగానే. కారణం అది, ఆవిడ రోగ నిరోధక శక్తినిచ్చి మృత్యుదంష్ట నుండి పైకెత్తుతుంది. శారదా నవరాత్రులు చేసిన వసంత నవరాత్రులకి ముందు చైత్రశుక్ల పాడ్యమి నాడు ఈ ప్రసాదం తీసుకున్నా పరదేవతానుగ్రహం కలగడానికి కారణం ఏదో ఛాందసత్వంతో ఉతిన వేపు వచ్చిందని పెట్టడం కాదు. అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది, నేను అలా వస్తాను, నన్ను మీరు ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పింది. కాబట్టి ఒక్క శివాలయానికే బ్రహ్మసూత్రము సోమసూత్రము స్థలవృక్షము. మీకు కంచిలో లోపల ఉన్న పృథ్వీలింగం ఎటువంటిదో బయట ఉన్న మామిడి చెట్టు అంత గొప్పది.
మీకు అలాగే వైదీశ్వరంలో ఆయన రోగ నివారక స్వరూపంతో ఉంటాడు, అది అంగారక క్షేత్రం. అక్కడ విశేషమైన శక్తి కుజుడికి, అక్కడికి వెళ్ళి పూజ చేస్తే కుజగ్రహం అనుగ్రహిస్తుంది. జాతకంలో ఉండకూడని చోట కానీ కుజగ్రహం ఉన్నదా, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. దాని దోషాన్ని నివారించేది ఏది అంటే ఒక్క వైదీశ్వరం. వైదీశ్వరం కుజుడు పరమశివుని యొక్క కుమారుడు, అందుకే అక్కడ వైదీశ్వరంలో మహానుభావుడు రోగ నివారణ చేసేవాడుగాను ఉంటాడు. వైద్యుడుగా ప్రథమో దైవ్యోభిషక్ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు, ఆయనే ప్రథమ వైద్యుడు. ఆయన రోగములను నివారించడానికి దేవాలయం బయట వేప చెట్టు రూపంలో ఉంటాడు. అలాగే జంబుకేశ్వరం జలలింగం, జంబుకేశ్వరంలో నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు, స్థలవృక్షం. దేవాలయం వెనకాతలే ఉంటుంది నేరేడు చెట్టు. అలాగే మధ్యార్జునమని ఒక క్షేత్రం, మహాలింగము అంటారు దాన్ని. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వారే కదలాడిన శివస్వరూపం, వారికి మధ్యార్జున క్షేత్రం అంటే ప్రాణం. ఏ అభిషేకం జరిగినా ఏ పూజ జరిగినా వారికి ప్రసాదం పట్టుకొచ్చేవారు అర్చకులు. మధ్యార్జునం ఇప్పటికీ అక్కడ ఒక మాట చెప్తారు, మధ్యార్జున క్షేత్రంలో అభిషేకం చేస్తే శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి ఎదురుగుండా ఉంటుందో శివలింగం, మీకు నాలుగు వేపులా గోడలుండి పైన అచ్చాదన ఉండదు, కప్పీరు పైన కప్పు ఉంటుంది శివాలయాలకి. ఒక్క దక్షిణామూర్తి ఎదురుగుండా ఉన్నటువంటి శివలింగాన్ని మహామృత్యు దోష నివారక లింగము అంటారు, మృత్యుంజయ లింగము. దానికి అచ్చాదన ఉండదు, అంతటా క్షామం వచ్చేసి ఇంకా తినడానికి తిండి లేక పశువులు కూడా చచ్చిపోతే అప్పుడు ఏం చేస్తారంటే నాలుగు గోడల మీద అర్చకులు నిలబడతారు. నిలబడి నాలుగు గోడల మించి శివలింగానికి అభిషేకం చేసి కుంభం పోస్తారు, అన్నాభిషేకం చేసి వదిలిపెడతారు. అంటే మరణాడు తలుపులు తీస్తే కుంభవృష్టి కింద పడుతుంది. మానవసారి జరిగింది శ్రీకాళహస్తి. అలా శివలింగం దేశ సమస్యలకి కూడా పరిష్కారమై ఉంటుంది. అందుకని మహాలింగము మధ్యార్జునం. ఆ క్షేత్రం పేరు అర్జున క్షేత్రం. అర్జునం అంటే తెల్లమద్ది, తెల్లమద్ది చెట్టు రూపంలో ఉంటాడు పరమశివుడు. అసలు నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అని ఆయన యొక్క రూపము తెల్లమద్ది చెట్టుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తెల్లమద్ది చెట్టు చూశారో లేదో నాకు తెలియదు. తెల్లమద్ది చెట్టు చూస్తే తెల్లటి వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. మేము మధ్యార్జునం వెళ్ళినప్పుడు తలుపులు వేసేశారు, మహానైవేద్యం టైం అయిపోతుంది. మా శంకర్ గారు, అన్నగారు, మల్లన్న గారు, మహానుభావుడు ఏ పనైనా సాధించగలడు. ఆయన మొత్తానికి అర్చకుల్ని పట్టి తలుపులు తెరిపిస్తే వెళ్ళి ఆ మధ్యార్జునంలో ఆ అర్జున వృక్షాన్ని ముట్టుకుని వచ్చాం కదండి. ఆ దేవాలయం ఒక్క దేవాలయానికే శివాలయాల్లో ఒక నియమం, ఏ ద్వారంలోంచి మీరు లోపలికి వెళ్ళారో అందులోంచి బయటికి రాకూడదు, వేరు ద్వారంలోంచి బయటికి వెళ్ళాలి. పాపాలన్నీ బయట నించుంటాయి, ఎక్కడ పట్టుకుంటాయోనని, మళ్ళీ వస్తాడని. ఇంకో ద్వారంలోంచి వెళితే పాపం అక్కడతో పోతుంది. మధ్యార్జునం అంత గొప్పది. మధ్యార్జునం గొప్పతనం ఎక్కడుందో తెలుసా? శైవాగమం ఎలా చెప్పిందో ఆ ఆలయానికి ఉపాలయాలుగా అన్ని ఆలయాలు అలా విలిచాయి. ఒక శివాలయానికి ఈశాన్యంలో ఏదో నటరాజస్వామి ఉండాలి, లేకపోతే కాలభైరవుడు ఉండాలి, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి, నైరుతి విఘ్నేశ్వరుడు ఉండాలి, అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి. ఎలా శైవాగమం చెప్పిందో మధ్యార్జున క్షేత్రానికి అన్ని దిక్కులా అలా వచ్చాయి దేవాలయాలు. అందుకని అసలు దాని చుట్టూ ఉన్న దేవాలయాలు ఉపాలయాలయ్యి ఈ లింగం మహాలింగం అయింది. అందుకని దానికి ఆ లింగాన్ని అన్ని శివాలయాల్లో ఉన్న శివలింగానికి మహాలింగం అంటారు. కానీ ప్రత్యేకించి మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగానికి ఒక్కదానికే ఒక ప్రత్యేకమైన పేరు, మహాలింగం అనే పిలుస్తారు. దాన్ని ఎంత ప్రీతో చెప్పలేను పరమాచార్య స్వామి వారికి. అక్కడే ఉండే ఏమి నంది, మీరు ఇలా తలెత్తి చూడాలి, అలా ఉంటాడు నందీశ్వరుడు. నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తాడని మీరు అనుకుంటున్నారేమో, తప్పు. నందీశ్వరుని యందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు. ఏమిటో తెలుసా? మీకు ఏదో పట్టి పీడిస్తోంది, దోషం తెలియట్లేదు, ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే ఏ పర్వాలేదు అవుతుంది కానండి, ఏం పర్వాలేదండి అంటుంటారు. దోషం పట్టుకోలేరు. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో, లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు, అది జాతకంలోకి దొరకదు, పీడిస్తూ ఉంటుంది. మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. త్రయోదశి నాటి సాయంకాలం
శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి నందిమూర్తినంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతెత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి. ఒక్క త్రయోదశి నాడే, ఇక ఇంకొక రోజు లేదు దానికి. దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రదోష వేళలో. జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది. అందుకే త్రయోదశి అభిషేకము అంటారు. దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి. దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది. ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్ళీ నంది దగ్గరికి వస్తారు. దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు. దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తత్తీర్థం తల మీద చల్లితే చాలు. ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ నందికి అభిషేకం? త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని చేస్తారు. హరిప్రసాద్ గారు చెవిలో పడింది కాబట్టి అయిపోయినట్టే. అలాగే శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేస్తారు. కానీ అసలు యథార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున చెయ్యాలి. చిదంబరంలో నటరాజస్వామికి, చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు. ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది. శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది. కంచిలో ఉన్నది యోగలింగం, చిదంబరంలో ఉన్నది మోక్షలింగం. చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు. అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్ష మాస ఆర్ద్ర నక్షత్రము నాడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేయాలి అభిషేకం. దేవాలయాన్ని మంగళవాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేల్కొల్పి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చేసి గబగబా ఆలయాన్నంతటినీ శుద్ధి చేసుకోవాలంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. గడగడగడగడగడగడ వణికిపోతుంటారు. అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి. దీని మీద ఒక విషయం చెప్తుంటారు, శివ నీకు ఇదేం పిచ్చయ్యా, మార్గశీర్ష మాసం అంటేనే ఊహూయని వడక లోకమురవీనాథ అని లోకం అంతా వణికిపోతుంటుంది. అంత వణికిపోయే సమయంలో తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో ఎవడైనా నెత్తి మీద అన్ని కడవల నీళ్లు పోసుకుంటాడా? ఎందుకన్ని చన్నీళ్లు పోసుకుంటావు అంటే, ఒక చమత్కారంగా ఒక గడుసు కవి ఒక దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు. ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన, మౌళే గంగా శశాంకౌ ఈశ్వర, మీకు తల మీద గంగుంది, ఒక పక్క చంద్రుడు ఉన్నాడు, ఇద్దరూ చల్లటి వాళ్లే, చల్లగా ఉంటారు ఇద్దరూ తలమించి జారుతూ. పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నా ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా? పార్శ్వేవా మే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడం చేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి, పైగా హిమగిరి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు. ఆవిడ అసలే మంచుకొండ కూతురు, పైగా దయ కలిగిన తల్లి, ఎంత చల్లగా ఉంటుంది. ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది. ఇది చాలదన్నట్టు, కరచరణ తలే శీతలాంగా భుజంగా, కాళ్ళకి చేతులకి జివ్వమనేటంత చల్లగా ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి. ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు, చందనం సర్వగాత్రే ఒళ్ళంతా చల్లటి చందనం పూసుకుంటావు, ఎంత చలి. ఇది చాలలేదు నీకు, ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుజామున అభిషేకమా? ఎందుకే మహానుభావ, నీకు చలి ఇట్లా? శీతం ప్రభూతం, ప్రభూతం అంటే చాలా ఎక్కువ అని, విపరీతమైన చలి కదూ. మరి కనకసభానాథ, ఓ కనకసభానాథ, ఓ చిదంబరేశ్వరుడా, ఓ శివ, సోఢుంక శక్తి ఎలా భరిస్తావు? అంటే చిత్తే నిర్వేదతత్వే అర్థమైందయా,
ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదన్నాడు. అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు. సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది. శివాలయం ఉండడం ఒకెత్తు, శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు. శివాలయం ఉండడంతో సరిపోదు, మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి. అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు. శివాలయంలోకి వెడుతున్నప్పుడు చెప్పులతో దాటి లోపలికి కానీ వెళ్ళాడా? అలా వెళ్ళినటువంటి ఎన్ని మార్లు శివాలయంలోకి చెప్పులతో వెళ్ళాడో లెక్క పెట్టి అన్ని మాటలు, వచ్చే జన్మలలో అన్ని జన్మలు రెండు కాళ్ళు చచ్చుపడిపోయిన వాడిగా పుట్టేటట్టుగా చేస్తారు. చింద్యం పాపం భవిష్యంతి అంటుంది సింహాగమం. శివాలయం లోపలికి ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకూడదు. శివాలయంలో యథార్థంగా చెప్పాలంటే పైన అంగి, లాల్చీలు, చొక్కాలు ఇవి పనికిరావు. ఉత్తరీయం తీసి నడుము కట్టుకుని వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కరించారా, మహానుభావుడి యొక్క విశేషానుగ్రహం కలుగుతుంది. అందుకే శివలింగములు అంటే ధ్రువలింగములు, చరలింగములు అని రెండు రకాలుగా ఉంటాయి. ధ్రువలింగము అంటే శివాలయంలో ఉండేటటువంటి శివలింగం. చరలింగము అంటే ఓ చోటు నుంచి ఓ చోటుకి తీసుకెడతారు. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు అభిషేకం చేసే లింగాన్ని చరలింగం అంటారు. ఓ చోటు నుంచి ఓ చోటుకి పట్టుకెడుతూ ఉంటారు చరలింగం. ఇందులో క్షణలింగములు అని కొన్ని ఉంటాయి. క్షణలింగము అంటే చందనం అటువంటి వాటితో తయారు చేస్తారు, కొద్దిసేపే ఉంచి అభిషేకం చేసి తీసేస్తారు. అన్నంతో లింగం చేస్తారు. అన్నంతో శివలింగం చేసి ఉంచే శివలింగం క్షణలింగం, కొద్దిసేపే ఉంటుంది తర్వాత తీసేస్తారు. అసలు అన్నం దొరకడం అనేటటువంటి దానికి ఇబ్బంది కలిగితే ఉత్తర క్షణంలో దానికి ఉపశాంతి ఎక్కడా అంటే అన్నాభిషేకము చేతనే. మేము గత శారదా నవరాత్రుల్లో మా అయ్యప్ప స్వామి గుళ్ళో చేశాం. శివలింగాన్ని పెట్టి శివలింగం నిండా అన్నం ఉండి అన్నంతో అభిషేకం చేసేస్తారు. చేసేసి ఆ అన్నంతోటే శివలింగాన్ని తయారు చేస్తారు. తయారు చేసి కాయగూరలు ఉప్పు వేయకుండా ఉడికించేస్తారు. పొట్లకాయలు, గుమ్మడికాయలు, బీరకాయలు, వంకాయలు అన్నీ ఉడికిస్తారు. ఉడికించి తీసేసిన కూరగాయల్ని పరమశివుడికి అలంకారాలుగా పెట్టేస్తారు. పెట్టేసి ఆ శివలింగానికి పూజ చేసి శివలింగం మీద ఉన్నటువంటిది తీసి ఓ పళ్ళెంలో పెట్టుకుని మేళతాళాలతో వెళ్ళి నీళ్లలో కలిపేస్తారు. సమస్త జలచరములు తింటాయి, సమస్త భూతములు బాగుండాలి. తర్వాత ఆ మిగిలిపోయినటువంటి శివలింగం, ఆ అన్నం, ఆ కూరలు తీసుకెళ్ళి ఏ పులుసు అన్నం కింద వండేస్తారు. వండేసి అందరికీ ప్రసాదంగా ఇస్తారు. అన్నాభిషేకం చేసినటువంటి శివలింగ ప్రసాదం తింటే అన్నదోష నివృత్తి జరుగుతుంది. జరిగి ఆ అన్నం అంతా బాగుంటుంది. రెండు, అన్నమునకు దోషం ఉంటుంది. ఎప్పుడైనా సరే అన్నం తింటున్నప్పుడు వేరొకరు చూశారనుకోండి దోషం వస్తుంది అన్నానికి. అందుకు గోప్యంగా అన్నం తినడానికి కారణం అది. అన్నం చూస్తే చాలు దోషం వస్తుంది. అన్నం దోషం వచ్చిందనుకోండి మీకు దేవతారాధన ఎందు ఉపయోగించకూడదు. అన్నదోష నివృత్తి దేని వలన జరుగుతుందో తెలుసా? పంచబ్రహ్మ మంత్ర పఠనం చేత పోతుంది. పంచబ్రహ్మ మంత్ర పఠనం అంటే ఏంటో తెలుసా? పరమశివుణ్ణి 5 మంత్రాలతో పిలుస్తారు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః, ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః అని 5 మంత్రాలు ఉంటాయి. ఈ 5 మంత్రములతోటి నెయ్యిని అభికరిస్తే దేవాలయంలోకి తీసుకెళ్లిన అన్నం మీద పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసి చెయ్యి వేసి తీస్తే అర్చకులు అది ఉత్తర క్షణం. కేవలం ఈశ్వరుడు తప్ప వేరొకరు చూడని అన్నం. అది దేవతలకి, పితృదేవతలకి, ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు పంచబ్రహ్మ మంత్ర పఠనం చేతనే శుద్ధి చేస్తారు. శివమంత్రముల చేతనే అన్నశుద్ధి జరుగుతుంది. అంత శక్తివంతమైనటువంటి స్వరూపము శివస్వరూపం. అటువంటి మహానుభావుడు ఆ శివలింగము లోకంలో 6 రకములుగా ఉంటాయి అని శివలింగాలు. కొన్ని రత్నజములు అంటారు, అంటే రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు వీటిలోంచి శివలింగాన్ని చెక్కుతారు. అలా చెక్కితే వచ్చినటువంటి శివలింగాన్ని రత్నజము అని పిలుస్తారు. రెండవ శివలింగం లోహజము అంటారు. బంగారంతో చేయబడిన శివలింగం, వెండితో చేయబడింది, రాగితో చేయబడింది, పాదరసంతో చేయబడింది. పాదరసంతో తయారైనటువంటి శివలింగాన్ని చూస్తే చాలు సమస్త దోషములు పోతాయి. అంత అసలు పాదరసంతో చేయబడిన శివలింగాన్ని అందరూ పట్టుకోలేరు కూడా.
కనీసం పూజ కూడా చేయలేరు అంత శక్తివంతం. మీకు ఒక్క అలహాబాద్ త్రివేణి సంగమంలో ఉంది దేవాలయంలో, లలితాపరాభట్టారికా దేవాలయంలో పాదరసలింగం ఉంది, ఇంత పెద్ద పాదరసంతో ఉంటుంది. మీలో ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు. కాబట్టి అటువంటి వాటిని లోహజలింగములు అని పిలుస్తారు. మూడవది సైకతలింగము అంటారు, అంటే పృథివీలింగం తయారు చేశారు అంటారు. అప్పటికి ప్రయోజనాన్ని నెరవేర్చడానికి మట్టితో ఇసుకతో తయారు చేస్తారు. అలా తయారు చేసిన శివలింగం సైకతలింగము అంటారు. శైలజము, శైలజము అంటే రాతితో చెక్కిన శివలింగం శైలజలింగము అంటారు. ఐదవది మృణ్మయలింగము, మృణ్మయము అంటే మట్టితో తయారు చేసుకున్నటువంటి శివలింగాలు. ఆరవది బాణలింగము అంటారు, అంటే అది దైవీలింగము అంటారు. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అలా చాలా విచిత్రంగా వస్తుంది ఆ శివలింగం. మీకు ఆ శివలింగాలు ఎక్కడున్నాయి అంటే విశాఖపట్నం దగ్గర అరకు లోయ అని ఒక లోయ ఉంది. ఆ అరకు లోయ లోపలికి మీరు వెడితే గుహల్లోకి, అరకు ఆ గుహ లోపల నుంచి గుహ ఉపరితలం నుంచి చుక్క చుక్క నీరు కింద పడుతుంది. అది అలా ఎందుకు పడుతుందో ఎవరికీ తెలియదు. ఒక చుక్క నీరు పైనుంచి ఇలా కింద పడిందనుకోండి, చుక్క తగలగానే భూమి ఇలా పొటమరిస్తుంది. ఇంకో చుక్క పడిందనుకోండి, ఇంకొంచెం పొటమరిస్తుంది. ఇంకొంచెం పడిందనుకోండి, ఇంకొంచెం పొటమరిస్తుంది. అలా చుక్క పడినప్పుడల్లా భూమి ఇలా పైకి లేస్తుంది. అది నేను చెప్పినంత కనపడదు మీకు, వెంట్రుక వాసి లేస్తూ ఉంటుంది భూమి. అది కొన్ని సంవత్సరములు అయ్యేటప్పటికీ ఆ నీటి చుక్క పడుతూ ఇది లేస్తూ ఇది పైకి లేచి ఉపరితలాన్ని అంటుకుంటుంది. అలా పైకి లేచినటువంటి లింగములను దైవీలింగములు అని పిలుస్తారు. అవి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ప్రకృతిలో ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడేటటువంటి శివలింగములు అవి అద్భుతమైనటువంటి శివలింగాలు. ప్రతిష్టాస్వరూపంలోకి కూడా వాటిని తీసుకుంటారు. తీసుకుని దారుజలింగములు అని ఒకటి కొయ్యతో చేస్తారు. కొయ్యతో చేసిన లింగాన్ని దారుజలింగము అంటారు. ఇక ఇవి శివలింగాలైతే ప్రతిష్టా కల్పమును అనుష్ఠించి మీకు ఒక శివలింగం దగ్గర చేసినటువంటి ఆరాధన కన్నా ఇంకొక శివలింగం దగ్గర చేసిన ఆరాధన మిక్కుట ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో ఒక్కొక్క దానికన్నా ఒక్కొక్క దాని శక్తి దేని వల్ల మారుతుంది అంటే మొట్టమొదటిది స్వయంభూలింగము అంటారు. స్వయంభూ అంటే తనంత తాను వచ్చినటువంటి శివలింగం. కంచిలో ఏకాంబరేశ్వరుడు, లేదా అరుణాచలంలో అగ్నిలింగం, కాశీలో విశ్వనాథలింగం, ఇలాంటి శివాలయాల్లో శ్రీశైలంలో మల్లికార్జునలింగం, ఇవన్నీ స్వయంభూ శివలింగాలు. తమంత తాముగా ఏర్పడ్డాయి, ఎవరు ప్రతిష్ట చేయలేదు. స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి, కొన్ని కోట్ల పర్యాయములు మీరు అభిషేకం చేశారు అని వేస్తారు. మీరు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి శివశివ అన్నారనుకోండి, లెక్కలేదు అంత శివనామం చెప్పాడు అని వేస్తారు. స్వయంభూలింగం దగ్గర మీరు ఏది చేసినా దానికి వచ్చేటటువంటి ఫలితమును చెప్పుట సాధ్యము కాదు. అది స్వయంభూలింగం. ఇక రెండవది దైవీలింగములు అంటారంటే దేవతలే వచ్చి ప్రతిష్ఠ చేస్తారు. మీకు ఈ పక్కనే ఉందిగా అమరేశ్వరం, అది సాక్షాత్తుగా ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అలా దేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయమైతే అది దివ్యలింగములు అని పిలుస్తారు. ఇక మూడవది మానుష ఆర్షలింగములు అంటారు. ఆర్షలింగములు అంటే ఋషులు ప్రతిష్ట చేసినవి. ఋషులు ప్రతిష్ట చేసిన శివాలయం దగ్గరికి వెళ్ళి, శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఓ పూజ చేశారనుకోండి, 100,000 మార్లు చేసినట్లు మీ ఖాతాలో వేస్తారు. ఓ మారేడుదలం ఋషి ప్రతిష్ట చేయబడిన అగస్త్య ప్రతిష్ట శివలింగము అన్నారనుకోండి, మీరు బిల్వదళం వేశారనుకోండి, 100,000 మార్లు వేశారని గుర్తు. అందుకే తీర్థయాత్ర యాత్ర చేసేటప్పుడు గురువుగారితో చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా? ఈ తేడా తిరగడానికి. లేకపోతే అక్కడ నువ్వు గిరగిరా తిరిగి వచ్చేస్తే ఏమి సంపాదిస్తావు అక్కడికి వెళ్ళి? ఒరే దానికి బ్రహ్మసూత్రం ఉందిరా, కాస్త తేనె పోయి హుండీలో 10 రూపాయలు వేయిరా, ఇంకొక్క మాట సాష్టాంగం చేయిరా అని గురువుగారు చెప్తే కదా నువ్వు ఫలితం పొందేది. నీకు బ్రహ్మసూత్రం అంటే తెలియదు, శివలింగం మీద గీత ఎందుకుందో నీకు తెలియకపోతే నువ్వు వెళ్ళి కూడా ఏం చేసుకుంటావు ఆ క్షేత్రానికి? అందుకని గురువుతో వెళ్ళండి తీర్థయాత్రకి అనడానికి కారణం అక్కడ వచ్చింది. కాబట్టి ఆర్షలింగము ఋషి ప్రతిష్ట, రాక్షసలింగములను ఉంటాయి. వాటికి పూజ చెయ్యకూడదని నియమం ఉందని మీరు అనుకునేది తప్పు. రాక్షసులు ప్రతిష్ట చేస్తారు. రాక్షసుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే 10,000 రెట్ల ఫలితాన్ని ఇస్తారు. మానుషలింగములు అంటారు.
మనుష్యులు ప్రతిష్ట చేసినటువంటి శివలింగాలు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం. అటువంటి శివలింగాలు మీరు దర్శనం చేసుకుని, అభిషేకం చేసుకుని, పూజ చేసుకుని మీ భక్తి చేత ఇతోధికంగా దాన్ని పెంచుకోవాలి. బాణలింగము అని ఒక లింగం. బాణలింగము నర్మదా నదీ ప్రవాహమునందు నీటి ఉరిపిడికి రాళ్ళు శివలింగాలుగా మారుతాయి. వాటిని బాణం అంటారు. అసలు నిజంగా పంచాయతనంలో బాణమే ఉండాలి. కాబట్టి బాణలింగము అంటారు. ఆ బాణలింగం సృష్టిలో తనంత తానుగా నీటి ఒరిపిడికి వస్తుంది. అలాగే చిట్ట చివర వచ్చేటటువంటిది దైవీలింగము. ఇందాక నేను మీతో మనవి చేశానే అరకు లోయలో పడితే వస్తుంటుంది శివలింగం అని. అలా వచ్చినటువంటి శివలింగాలు. శివలింగాలు ఇన్ని రకాలుగా వస్తాయి. కారణం ఏమిటంటే కేవలము మనుష్యుల్ని ఉద్ధరించుట కొరకు. మీరు ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి ఉపాసన మీకు అంత శక్తినిస్తుంది. అందుకే ప్రత్యేకంగా కోరి 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 వెడతారు తీర్థయాత్ర. వెళ్ళి అక్కడక్కడ ఉండేటటువంటి శివలింగాల్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు. కారణమేమి అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం. ఒక చోటుకి వెళ్ళి మీరు చేసినటువంటి ఫలితానికి, వేరొక చోటుకి వెళ్ళి మీరు చేసిన ఫలితానికి చాలా తేడా వచ్చేస్తుంది. దేవాలయమునందు ప్రవేశమునకు అందుకే మీకు ఇంత అనుగ్రహాన్ని కట్టపెట్టేస్తుంది. కాబట్టే దర్శన విధి అని ఒక పాఠం. ఇలాగే వెళ్ళాలి సుమా అని, తప్ప ఇంకొకలా వెళ్ళవద్దు. శివాలయంలో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం. త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది. కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి. ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు. ఈ మూడు శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని, మహామంటపాన్ని, అర్ధమంటపాన్ని, ముఖమంటపాన్ని దాటాలి. దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు, మూడు మార్లు చేస్తే విశేషం. ఎందుకని మూడు మాటలు? భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు. ప్ర అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి. ద మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి. క్షి మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తుంటే, క్షి అంటే జన్మ జన్మాంతరములందు చేసిన పాపములు కూడా కాలిపోతాయి. నం ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది. ప్రదక్షిణం, అందుకు శివాలయ ప్రదక్షిణ వచ్చింది. నేను కాదు, స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో. కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు. ఎందుకు మూడు మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈ అని. ఈషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష, దారేష, పుత్రేష. ధనేష డబ్బు మీద వ్యామోహం వదలదు, దారేష భార్య మీద వ్యామోహం వదలదు, పుత్రేష కొడుకు మీద వ్యామోహం వదలదు. ఈశ్వర ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను? పెద్దవాడిని అయిపోయాను, నాకు ఇంకా ఈ వ్యామోహాలు తగ్గించి నువ్వు వాణ్ణి భద్రంగా నువ్వు చూడు అని కోరుకుని తిరిగితే మూడు మార్లు. దాని చేత వాసనాత్రయాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు, ఈషణత్రయాన్ని తీసేస్తాడు. తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి. వచ్చి బలిమంటపం దగ్గర నమస్కారం చేయాలి. ఎందుకు అంటే మనలో ఉండేటటువంటి కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను బలివ్వాలి అక్కడ. అంటే విడిచిపెట్టేసేటటువంటి శక్తి నాకు ఈశ్వరా కల్పించు. అవి మిమ్మల్ని విడిచిపెట్టవు,
అవి విడిచిపెట్టేలా ప్రవర్తించగలిగిన శక్తి మీకు కలగాలి. వాటికి అసహ్యం వెయ్యాలి. అబ్బా వీడిని పట్టుకుంటే ఏమొచ్చిందిరా, వీడేమి మనం కోరుకునేటట్టుగా ప్రవర్తించడని వెళ్ళిపోవాలి. కోపం రాదు ఆయనకి, ఓర్పు. కోపము స్థానమునందు ఓర్పుతో గెలుస్తాడు. కామము ఈశ్వర కామంగా మారుస్తాడు. ఇలా మార్చగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే బలిమంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి. అంతేకాని బలిమంటపం దగ్గర ఏ నమస్కారం చేయకుండా దాటకూడదు. అరిషడ్వర్గములను విడిచిపెట్టడానికి బలిమంటపానికి నమస్కారం చెయ్యాలి. అమ్మ ఎందుకమ్మా పిల్లాడితో, ఎంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను చెప్పే వరకు మీరు గమనించలేరా? ఎంతమంది దృష్టి కేంద్రీకరణ పాడైపోతుంది. కాసేపు ఎందుకు పిల్లాన్ని తీసుకుని బయటికి వెళ్ళరు? బయటికి వెళ్ళండి పిల్లాన్ని తీసుకుని. కాబట్టి బలిహరణ మంటపము, దాని దగ్గర మీలో ఉండేటటువంటి అరిషడ్వర్గములను మీరు బలివ్వాలి. బలివ్వడము అంటే ఏదో జంతువుల్ని తీసుకొచ్చి చంపేయమని కాదు నా ఉద్దేశ్యం. వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి ఈశ్వర కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు అబ్బాలని కోరుకోవడం, అది బలిమంటపం దగ్గర నమస్కారం. తర్వాత ఈశ్వరుడి యొక్క వాహనానికి నమస్కారం చేస్తారు. నందీశ్వరుడు, గరుత్మంతుడు, వీళ్ళు వహిస్తారు పరమేశ్వరుని. వహించడం అంటే వీపు మీద కూర్చోబెట్టడం కాదు, ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు. అందుకే నంది చూపు శివుడి మీద ఉంటుంది, పృష్ఠభాగం ప్రపంచానికి ఇస్తాడు. ఆయనకి ప్రపంచంతో సంబంధం లేదు, పరమేశ్వరుడితో సంబంధం. ఎప్పుడు నిరంతరం నిన్ను గుండెలో పెట్టుకుని ఆరాధన చేసేటటువంటి ఈ వాహనం ఎటువంటిదో, పరమేశ్వర నేను కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ నీ గురించి స్మరణ చెయ్యగలిగినటువంటి భక్తి నాకు కల్పించు. కాబట్టి వాహనానికి నమస్కారం చెయ్యాలి. ఒక్క శివాలయం దగ్గర మాత్రం వాహనానికి నమస్కారం చేస్తే కుదరదు. ప్రదోషం దాటిపోతే, ప్రదోషము అంటే సాయంకాలం అసుర సంధ్య వేళ, అసుర సంధ్య వేళ ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఈ భూమండలం మీద కదులుతాడు. రెండు, ప్రదోష వేళలో తాండవం చేస్తాడు. దేవతలందరూ శివాలయం దగ్గరికి ఎడతారు. అందుకే ప్రదోష వేళలో ఒక్క శివాలయానికే దర్శనం. రెండు, నరసింహస్వామి దర్శనం చెయ్యవచ్చు, దోషం లేదు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ వాహనం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా భగవంతుణ్ణి గుండెల్లో పెట్టుకుని మోస్తున్నావో అలా నేను కూడా మోయగలిగిన శక్తినియ్యి అని అడగాలి. విష్ణువాలయంలో గరుత్మంతుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాం. ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది, పగటి పూట అంతా శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా. సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు. కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు. ఇగో ఈ వెనకాతలో ఉన్న రూపం ఎలా ఉంటుందో అటువంటి దాన్ని శివలింగానికి తొడిగేస్తారు. ఒకసారి కానీ శివలింగానికి కవచం తొడిగారా, ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు. అలా కానీ కవచం తొడిగి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు. అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు. కవచం పెట్టకముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు. ఎందుకో తెలుసా? ఈ సమస్త ప్రపంచమునందు కేలి చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే, మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతితో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క లిప్తకాలం పట్టుకోవాలి. కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి. ఉంచి వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివదర్శనం. ఇలా పెట్టి తర్వాత ఎడం చేత్తో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలేయాలి. అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అనాగుతుంది. ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతుంటాడు ఊయలలో శివుడు. ఆ ఊయల ఆగుతుంది. ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్ళి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు ఖాతాలో. అది శైవాగం. కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు. కవచం పెట్టేశారనుకోండి, ఇక చూడకూడదు. అలాగా నిర్మాల్యాన్ని శివాలయంలో ఎప్పుడూ నందీశ్వరుడి మీద విసర్జించరాదు, మహాదోషం. నందీశ్వరుడి మీద మీరు శివాలయంలో ప్రసాదాన్ని పెట్టకూడదు. మారేడుదలాలు కానీ, పువ్వులు కానీ, మీకు ఇచ్చిన వాటి మీద కానీ నంది మీద పెడితే అనేక రకములైన పాపములు మిమ్మల్ని చుట్టుకుంటాయి. ఎందుకో తెలుసా?
శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు. ప్రసాదం అంటే అనుగ్రహం, మీరు తీసుకెళ్ళాలి, కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి మాత్రం నియమం ఉంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహర చేస్తూ చెప్తారు, నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు, అపారమైన శివభక్తితో శివకుటుంబంలో ఒకడయ్యాడు. అయి ఆయనకి పరమశివుడు వరమిచ్చాడు. లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది, వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది. మంచినీళ్లు తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారము భార్యది. తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్యయి, ఇతరులకు ఎవ్వరికీ అధికారం లేదు. అలా ఒక్క భార్య తినాలి. పరమశివుడు లోకమునకు మొట్టమొదటి మహానుభావుడు, అయినా కూడా ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు, నేను తినగా మిగిలినదేదో అది పార్వతి కూడా ముట్టడానికి వీల్లేదు, నువ్వు తింటావు. కాబట్టి నివృత్యై చండాంశ త్రిభురహర నిర్మాల్య విముఖై. అందుకే మీరు శివాలయంలో కొబ్బరికాయ ఇచ్చారనుకోండి, కొట్టి మీకు ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ప్రీతితో చూడకూడదు, దాన్ని అలా చేత్తో పట్టుకుని మారేడు దళాలు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. చండీశ్వర స్థానంలో ఆయన ఎప్పుడు ధ్యానముద్ర ఎందు కూర్చుని ఉంటాడు. దురదృష్టం ఏంటంటే చండీశ్వర స్థానం మీద ఏ శివాలయంలోనూ శ్రద్ధ ఉండదు. మీరు చూడండి ఎప్పుడైనా ఏ శివాలయంలోనైనా ఎండిపోయి వెలవెలబోతున్నట్టు ఉంటాడు. అసలు శివాలయంలో 8వ శివస్వరూపం అది, అంత జాగ్రత్తగా ఉంచాలి దాన్ని. అక్కడికి వెళ్ళి మీరు చిటిక వెయ్యాలి. చిటికల చండీశ్వరుడు అంటారు, ఆయనకి చెవుడు కాదు, ఆయన ధ్యానమునందు ఉంటాడు. ఆయన కళ్ళు విప్పుతాడు, కళ్ళు విప్పి చూస్తాడు ఎందుకు చిటిక వేశావు అని. అయ్యా నేను తీసుకెళ్ళకూడదు తిన్నగా, శివుడికి ఇవ్వగా మిగిలింది ఏదైనా మీకు ఇవ్వాలి. కొబ్బరికాయ కొడితే ఓ చెక్క శివుడి దగ్గర ఉంది, ఓ చెక్క మీకు ఇచ్చారు, అది చండీశ్వరుడికి వెళ్ళాలి. కానీ ప్రసాదంగా తీసుకెడదాం అనుకుంటున్నాను, మీరు అనుగ్రహించండి, ఇలా చూపించాలి. మీరు పట్టికెడుతున్న దాంట్లో ఏదో కొద్దిగా అలా చూపించాలి. చూపిస్తే ఆయన చూసి సంతోషిస్తాడు, తీసుకో నేను ఇచ్చాను నీకు ప్రసాదం అంటాడు. ఇప్పుడు చెండి ముఖంగా మీకు ప్రసాదం రావాలి, అంతేగాని నందీశ్వరుడు వదిలిపెట్టమని ఏ శివాగమంలో ఉందో నాకు చూపించండి, ఎక్కడా లేదు. ప్రతి దేవాలయంలో అర్చకులు చేస్తున్న తప్పది, నందీశ్వరుడి మీద పెట్టేయండి అని చెప్తున్నారు, పరమ దోషం. నంది మీద పెడితే కింద పడుతుంది, కింద పడితే వెనక వచ్చిన వాడు తొక్కుతాడు, తొక్కితే ఆ పాప నీకు అడిగి పెడుతుంది. పుష్పదంతుడని శివమహిమ్నాస్తోత్రం చేశాడు ఆయన, అదే పనిగా రాజుగారి తోటలో పువ్వులన్నీ పట్టుకుపోతుండేవాడు. పట్టుకుపోతుంటే కనపడేవాడు గాడు గంధర్వుడు, రాజుగారికి కోపం వచ్చింది, వీడిని పట్టుకోలేకపోతున్నాం, శివాలయంలో వాడినటువంటి పువ్వులు తెచ్చి చల్లండి కింద ఆకులు, వాడు రాత్రి వచ్చి తొక్కుతాడు, వాడి శక్తి పోతుంది అన్నాడు. చల్లేశారు. ఆయన తెలియక భూమి మీద దిగాడు పూల తోటలో, తొక్కగానే ఆయన శక్తి పోయింది, పట్టుకుని బంధించారు. అప్పుడు ఆయన శివమహిమ్నాస్తోత్రం చేశాడు. చేస్తే నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయి ఇప్పటికీ ఆ శివమహిమ్నాస్తోత్ర శ్లోకాలు. ఒకప్పుడు నేను మహాభక్తుండను, ఒక ఆయన వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర శివమహిమ్నాస్తోత్రం జరిగితే నంది పళ్ళికి లిజ్జట్టి లాగా ఆయన పళ్ళ మీద కనబడ్డ శ్లోకాలు. ఇక్కడ నువ్వు జరుగుతున్నాయిట్రా, నా పళ్ళ మీద రాసుకున్నాను బట్టి నేను అంత శక్తివంతములు శివమహిమ్నాస్తోత్రం. కాబట్టి ఆ గంధర్వుడు శివమహిమ్నాస్తోత్రం చేస్తే మళ్ళీ శక్తి వచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి శివనిర్మాల్యాన్ని తొక్కకూడదు. తొక్కకూడని శివనిర్మాల్యాన్ని చెండి ఆ నందీశ్వరుడి మీద పెట్టించడం ఏంటి తప్పు కదా? విభూతి దాని మీద చల్లేయండి అన్నాం, నిర్మాల్యం నంది మీద పెట్టి వెళ్ళిపోండి అన్నాం. అసలు శివాలయంలో ఉన్న అర్చకులు మొదట తెలుసుకోవాలి, అలా మనం చెప్పకూడదు. చండీశ్వర స్థానానికి చూపించి మీరు ఇంటికి పట్టుకెళ్ళండి అని చెప్పాలి. ఆ మారేడుదలను చక్కగా మీరు ఇంటికి పట్టుకెళ్ళచ్చు, కళ్ళకు అద్దుకోవచ్చు, ఎక్కడో నీళ్లలోనో మొక్కలోనో పెట్టేసేయచ్చు. మీ ఇంటికి పట్టుకెళ్ళాలి, గడప దాటాలి ప్రసాదం. గడప దాటి ఇంటికి వస్తేనే శివానుగ్రహం. మీరు ఎక్కడో వదిలిస్తే ఇంకా ప్రసాద తిరస్కారం చేస్తే మీకు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నంది మీద పెట్టి కింద బారేసి అదే ప్రసాదం తీసుకోవాల్సిన విధానం శివానుగ్రహాన్ని పొందడానికి. కాబట్టి ఒక్క శివాలయంలో మాత్రం వాహనం దగ్గరికి వెళ్ళేటప్పటికి నియమం మారుతుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళిపోతానంటే కుదరదు. మీరు కవచం పెట్టకపోతే ఆయన శృంగములలోంచి శివదర్శనాన్ని చేయవలసి ఉంటుంది. చేశారు, ప్రదక్షిణం చేసి వచ్చారు, ప్రదక్షిణం చేశారు, మూడు మంటపములను దాటారు. ఇప్పుడు మీరు శివసన్నిధి యందు నిలబడ్డారు. నిలబడితే లోపల ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఏ దేవాలయం లోపల అయినా విద్యుత్ దీపం వెలిగితే ఉత్తర క్షణంలో ఏ పని చేసినట్లు గుర్తో తెలుసా?
మీ గురువు గారి పట్ల మీరు అపచారం చేశారని గుర్తు. మీ గురువుని తిరస్కరిస్తే, మీ గురువుకి అపచారం చేస్తే, మీ గురువుని విమర్శిస్తే, మీ గురువుని చులకన చేస్తే ఏ దోషం వస్తుందో అంతరాలయంలో విద్యుత్ దీపం పెడితే అదే దోషం వేస్తారు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఏ పెద్ద పెద్ద గుళ్ళల్లోనూ ఎలక్ట్రిక్ లైట్ వేయరు. ఎందుకు వెయ్యరో తెలుసా? ఒక్కటే కారణం, అంతరాలయంలో ప్రధానమూర్తి దగ్గర వెలిగే దీపమే గురువు. గురువు ఒక్కడి అనుగ్రహంతో ఈశ్వరుడు కనపడతాడు. ఆయన అక్కర్లేదని తీసేస్తే త్రిశంకుడు అయిపోయినట్టు గుర్తు. నాకు ఆ దీపపు కాంతిలో కనపట్టలేదు, నేను ఎలక్ట్రిక్ లైట్ పెట్టుకుంటానంటే నువ్వేం గురువాయా, నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి ఇంకోటి పెట్టినట్టు లెక్క. ఆ అంతరాలయమునందు వేరొక దీపం, విద్యుత్ దీపం ఉండరాదు, ఒక్క నూనె దీపమే. ఆ దీపాలు కావాలంటే గుత్తి దీపాలుగా దింపుతారు, ఒత్తి పెద్దది చేస్తారు మూర్తి దగ్గరికి వచ్చే మీరు. అందుకే మన ఆంధ్రదేశంలో ఏముందండి, శాస్త్రం పాటించేవాడేడి. మీరు దక్షిణ దేశం వెళ్ళండి, ద్రవిడ దేశం ప్రత్యేకం, ఏ దేవాలయంలో ఎలక్ట్రిక్ ల్యాంప్ వేయరు. అర్చకులు ఒళ్ళు చెమటలు పట్టేసి ఇలా కారిపోతున్నా సరే వాళ్ళు పెద్ద పెద్ద ఒత్తేసి ఆ ఒత్తులలోనే వెలుగుతుంటాయి, ఆ ఒత్తులలో వెలుగులోనే చూస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దీపమే గురువు. గురువు ఇంకెక్కడో ఉండడు. మీ గురువుగారు ఎక్కడున్నారు అంటే అంతరాలయంలో ఉన్న దీపంలోనే మీ గురువుగారు ఉంటారు, ఆయనే గురువుగా చూస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కాదు, గురుదర్శనం కూడా అవుతుంది. ఓ గురువర్యా, మీ మాటల వలన, మీ అనుగ్రహము వలన, మీ అనుగ్రహ కాంతులలో నాకు ఈశ్వర దర్శనం అవుతోందని దర్శనం చెయ్యాలి. అందుకే నూనె దీపం, నెయ్యి దీపం తప్ప విద్యుత్ దీపం వాడడం అనేటటువంటి మాటే లేదు శాస్త్రాల్లో. అందుకే ఈశ్వర ప్రధానమూర్తిని చూడగానే రెండిటిని మనసులో స్మరించాలి, ఒకటి గురువు, రెండు ఈశ్వరుడు, ఇద్దరిని స్మరించాలి. స్మరించి నమస్కారం చేయాలి. ఉత్తర క్షణంలో మీకు అనుగ్రహం గురువు ద్వారా కృప చేయబడుతుంది. మళ్ళీ దీపపు కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది. అందుచేత దేవాలయమునందు దర్శన విధి. ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు. మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే, ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు. అందుకే పృష్ఠభాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచరు. అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను విడినవి ఇవ్వాలి. ఏవవి? పళ్ళు. కాయ ఇవ్వకూడదు దేవాలయంలో. ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు అడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి. ఈశ్వరుడు మీకు ఫలప్రదాత, మీకాయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి. ఆయనకి కాయలు ఇవ్వడం దోషం, ఆయనకి ఫలాలు ఇవ్వాలి. కాయలు ఎవరికి ఇవ్వాలి? అర్చకుడికి ఇవ్వాలి. మీ ఇంట్లో అరటి చెట్టు కాసిందనుకోండి, 4 అరటికాయలు అర్చక స్వామికి ఇవ్వాలి, 4 అరటిపళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి, 2 అగరత్తులు ఇవ్వండి, 3 కర్పూరం బిళ్ళలు ఇవ్వండి, 4 తమలపాకులు ఇవ్వండి, 2 వక్కలు ఇవ్వండి, అథవా ఓ బెల్లంగడ్డ తెచ్చి ఇవ్వండి. తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు. నేను యథార్థంగా మీకు ఆగమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను. అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి. కూర్చుని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి. మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయంలోంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి. ఆ పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి, దాని వెలుతురు, ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి. ముందు గుత్తి దీపం, ఒత్తి, ఒత్తికున్న జ్వాల, జ్వాలలో ఈశ్వరుడు. ఇప్పుడు గురువుగారు, గురువుగారి పాదములు, గురువుగారి అనుగ్రహముగా ఈశ్వరుడు. మీరు సర్వశ్రేయస్సులు పొందేస్తారు. కళ్ళు మూసుకుని ఆ దర్శనం చేసి బయటికి రావాలి. అది ఏ గురువు అనుగ్రహంతో గుడివేపుకి నడిచారో ఆ గురువు అనుగ్రహంతో ఈశ్వర దర్శనం చేసి కృతజ్ఞత చెప్పి పైకొచ్చినట్టు. కాబట్టి ఒక దేవాలయ దర్శన విధి, ఈశ్వర దర్శనమునందు తెలిసి చేయి, తెలిసి చేయి. నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖాయ నమః, ఓం మఘోరముఖాయ నమః, ఓం సద్యోజాతముఖాయ నమః, ఓం వామదేవముఖాయ నమః, ఓం ఈశానముఖాయ నమః అని 5 ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికి వస్తే
పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు. ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకంలో. ఏదైనా సరే నువ్వు పొందగలవు. చిట్ట చివరికి సరే, నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు, కానీ తరువుకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు. అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను, కానీ తరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయచ్చు. శివాగమం చెప్పింది ఖచ్చితం, మేము చెప్తున్నాం ఇదే మార్గం, ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది. అంత శక్తివంతము శివాలయం అంటే. ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులైపోతారు. అయిపోయి వారి చేత్తో ఒక పండిస్తే, వారి నోటితో ఒక మాట అంటే, అందున శివతత్వం ఎరిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి, ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము. ఎందుకో తెలుసా? నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు. శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి, ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది. తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు. ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్ శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే. అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం, శివాలయంలో అర్చక స్వామి చేసినటువంటి అభిషేక తీర్థం, ఒకటిది భక్తి, వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి. ఈ రెండిటిది ఒకటే స్థాయి. అందుకే అభిషేక నాకు తెలిసి గోపాలకృష్ణ గారికి తెలుసు, నేను పేర్లు ఎందుకు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఒకనొక విభాగానికి అంతటికీ హెడ్ చేశాడు ఒక ఆయన, ఒక చీఫ్ ఇంజనీర్. ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన్ని సెలవులో వెళ్ళొద్దన్నాడు. నువ్వు సెలవులో పెడితే నీ ప్లేస్లో ఎవరినో వెయ్యాలయా, వాడు ఫైళ్ళు ఎలా డిస్పోజ్ చేస్తాడో నాకు భయం, నువ్వు జ్వరంతో ఉంటే ఇంటి దగ్గర ఉండి సంతకాలు పెట్టు, ముఖ్యమైన ఫైళ్ళు చూసన్నారు. ఆయన ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకున్నారు. 104 జ్వరం, నెల్లాళ్ళయింది తగ్గలేదు. ఒక గొప్ప శివభక్తుడు, ఆయన పరమభక్తితో ప్రతిరోజు అభిషేకం చేసుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన అన్నారు, అన్ని మందులు మాని నా ఇంట కూర్చుని 42 రోజులు ప్రతిరోజు నేను అభిషేకం పూర్తయ్యేటప్పటికి తీర్థం పుచ్చుకోగలవా అని అడిగారు. పుచ్చుకుంటానన్నారు. 42 రోజులు పుచ్చుకున్నాడు. ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయ్యాడు. ఇప్పటికీ ఆయన ఉన్నాడు చక్కగా, మా కాకినాడలోనే ఉంటారు. కాబట్టి శివాభిషేకమునందు శివతత్వమును జీర్ణం చేసుకున్న వ్యక్తి పరమభక్తితో అభిషేకం చేస్తే ఆ శివలింగానికి తగిలి కింద పడుతున్నటువంటి నీటి యందు శివతత్వము ప్రవేశించి విశేష శక్తిని పొందుతుంది. కాబట్టి శివాలయము, శివానుగ్రహము, శివదర్శనము అంత గొప్పవి. నిజంగా మీరు ఎంత భాగ్యవంతులో మీకు తెలియదు. ఎప్పుడైనా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన దేవతాస్వరూపం శివుడికి ఎడం వైపుకొస్తుంది. అలా రాకుండా దూరంగా జరిగి ముందుకొచ్చి ఆయనకి అభిముఖంగా చూసిందనుకోండి, విశ్వకుండలిని అని గుర్తు. ఆవిడ కేవలం మీరు ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ ఒక్క శక్తే కాదు, ఆమె మిమ్మల్ని ఈడ్చి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోగలదు. అంత శక్తివంతురాలని గుర్తు. మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో పరమశివుడు తూర్పుని చూస్తే అమ్మవారిటి పక్కకి రాలా, అమ్మవారు ఇటు తిరిగి పశ్చిమాన్ని చూసింది. శారద అంటే విశ్వకుండలిని శక్తి స్వరూపంగా ఉంది. ఏ మహానుభావుడు ప్రతిష్ఠ చేశాడో నాకు తెలియదు, కానీ సర్వశుక్ల సరస్వతి తెల్లగా ఉంటుంది సరస్వతీదేవి. ఆ స్ఫటికం శివుడు, పరబ్రహ్మతత్వం స్ఫటికం, దానికి ఏ రంగు ఉండదు. మీరు ఎర్ర పువ్వు పెడితే ఎర్రగా కనపడుతుంది. అసలు ఆయన నిర్గుణుడు, ఆయన తప్ప వేరొకటి లేదు. విశ్వము ఆయన యందు ఆరోపింపబడింది. ఆ శివస్వరూపం ఈ శారదాస్వరూపం ఒకటే. అందుకే వెనక్కి శారదని జరిపారు. ఈ దేవాలయంలో మీరు చేసుకున్న అదృష్టం అత్యద్భుతం ఏమిటో తెలుసా? నవగ్రహ దేవాలయం. నేను మీతో యథార్థం చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఒక్క చిత్తూరు అవతల ఉన్న నవగ్రహ దేవాలయం తప్ప, అక్కడ ఉన్న దేవాలయం దీనికన్నా గొప్పది. ఎందుచేత అంటే అక్కడ చెట్టు కూడా ఉంది. ఏ గ్రహానికి ఏ చెట్టు ఉండాలో ఆ చెట్టు కూడా ఉంది అక్కడ. ఇక్కడ అదొక్కటే లేదు. కానీ శివాలయానికి రామాలయానికి వెనక్కి జరిగింది, అసలు అది గొప్ప.
ఇక్కడ ఎంతమంది మహానుభావులు ప్రతిష్టలు చేశారో నాకు స్ఫురణలో లేదు, కానీ అది చాలా గొప్ప. ఎందుకంటే గ్రహానికి ఈశ్వరుడితో సమాన స్థాయి లేదు, రెండు అడుగులు వెనక్కి నడిపించారు. నడిపించి ప్రతి గ్రహం, గ్రహం మీద గ్రహానికి సంబంధించినటువంటి గుర్తు, గ్రహానికి సంబంధించిన విశేషం పైన కనపడేటట్టుగా పెట్టి ఆంతరం పెట్టారు. ఎందుకంటే నవగ్రహాలకి లోపలికెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఇంట్లోకి వెళ్ళకూడదు, కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. అందుకని బయట ఓ అంతరం పెట్టి లోపల ఒక అంతరం పెట్టారు. గ్రహ ఫలితాలు పొందాలనుకున్న వాళ్ళు లోపలికి ఎడతారు, ప్రదక్షిణంగా వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోలేక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవడానికి వీలుగా పెట్టారు. అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? శివాలయం విష్ణువాలయం యొక్క నీడ ఒక్క చోట పడేటట్టుగా ఉండి ప్రదక్షిణం చేస్తే వాడు సాక్షాత్తుగా కాశీక్షేత్రం లాంటి క్షేత్రాల్లో ప్రదక్షిణం చేయడంతో సమానం. రెండు నీడలు పడాలి. మాకు కాకినాడలో ఉన్నాయి అలా రెండు దేవాలయాలు. ఇక్కడ విష్ణుస్వరూపం రామచంద్ర ప్రభువు, రామచంద్ర ప్రభువు యొక్క ఆలయం, ఆ పక్కన శివాలయం, రెండు ఉన్నాయి. రెండిటి మధ్యలోంచి ప్రదక్షిణం చేస్తారు. శివదర్శనం చేసి రామదర్శనం చెయ్యాలి. అంత గొప్ప అమరిక. అసలు ఆ కళ్యాణ మంటపం ఒక అద్భుతం. ఆ కళ్యాణ మంటపం మీద 27 నక్షత్రాల యొక్క గుర్తులు, అవి నిజంగా మీరు చూస్తే ధన్యులు. మీ పిల్లలకి చూపిస్తే ఎందుకో తెలుసా? మృగశీర్ష నక్షత్రం ఆకాశంలో ఎలా ప్రకాశిస్తుందో, హస్తానక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో భాద్రపద మాసంలో, అవన్నీ నక్షత్ర శాస్త్రం చదువుతుంటే అబ్బా అలా ఉంటుందా నక్షత్రం ఆకాశంలో అనుకుంటాం. అవి ఎలా ఉంటాయని చెప్పబడిందో 27 నక్షత్రాలు అలాగే చెక్కారు అక్కడ. నేను ఒకరోజు 2 గంటల చుట్టూ తిరిగి చూశాను. 27 నక్షత్రాలని యథాతథంగా అలా పెట్టారు. పెట్టి 27 నక్షత్రాల్లోంచి 12 రాసుల్ని తీసుకొచ్చారు. 12 రాసుల కింద కళ్యాణ మంటపం తీసుకొచ్చారు. నేను పొద్దున్నే అడిగా, ఇక్కడ కళ్యాణం చేస్తారా అని అడిగా. ఆ కింద కళ్యాణం జరుగుతుండగా చూస్తే సమస్త గ్రహదోషములు తిరిగిపోతాయి. అసలు ఆంధ్రదేశంలో అపూర్వమైనటువంటి దేవాలయ సమ్మేళనాల్లో ఈ ప్రాంతం ఒకటి. అందుకే నేను గుంటూరు రావడం అంటే అంత సంతోషంగా వస్తాను. దీన్ని హరిప్రసాద్ గారు కాదు, మీ అందరూ కూడా నడుం కట్టి పరిరక్షించుకోవాలి. చక్కగా ఈ దేవాలయంలో ఉన్న శక్తిని మీ అందరూ కూడా అనుభవించాలి. అనుభవించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందగలగాలి. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి స్థానములు, అటువంటి బిల్వవృక్షం వెనక మేడి చెట్టు, గోశాల, ఇన్ని ఏకకాలంలో ఉన్న దేవాలయం ఎక్కడుంది? అసలు యథార్థానికి నాకు ఇక్కడ వసతి గృహంలో ఉండడాన్ని ఎంతో ఇష్టపడేవాడిని. కారణాంతరముల చేత నాకు కొన్ని చికాకులు కలిగి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, వేరొక చోట ఉంటున్నాను. తప్ప యథార్థానికి నాకు ఇప్పటికీ మనసులో ఇక్కడ ఉండడమే ఇష్టం. ఎందుకంటే లేచి నాకు ఆ శిఖరాలు చూడడం, ఆ దేవాలయాల పైన ఉండేటటువంటి ఆ కలశలు చూడడం, ఈ ప్రాంగణంలోకి రావడం, శంకరాచార్యుల వారి గుళ్ళోకి ఉత్తరీయం లేకుండా వెళ్ళి ప్రణిపాతం చేయడం నాకు ఎంత ప్రీతిపాత్రములు. కానీ ఏదో వేరు కారణముల చేత ఇంకొక చోట ఉండి ఇక్కడికి రావలసి వస్తోంది నేను. కాబట్టి అంత గొప్ప ప్రాంగణం ఇది దొరకమంటే దొరికేది కాదు. నిజంగా శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపారమైనటువంటి కారుణ్య దృష్టిని కురిపించారు. చిత్రం ఏమిటంటే కంచికామకోటి పీఠాధిపతులు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. నవగ్రహాల అండి, నవగ్రహాల దేవాలయం. కాబట్టి కామకోటి, శృంగేరి రెండు పీఠాధిపతులు కలిపి నిర్మాణం చేసినటువంటి దేవాలయాల యొక్క సమ్మేళనం ఉంది ఇక్కడ. ఇంత గొప్ప దేవాలయ వ్యవస్థ కనుక నేను ఇంతకన్నా చెప్తూ వెళ్ళిపోతే దానికి అంత ఏముంటుంది, ఎంతైనా వెళుతుంది. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈ దేవాలయాన్ని సేవించండి. నేను పిల్లలకు ఒక మాట చెప్తాను, మీరు ఋతువులు మారుతున్నప్పుడు శారదాదేవి మందిరాన్ని చుట్టూ తిరగండి. మీరు మొట్టమొదట అటువైపు నించోండి, తూర్పు నుంచి కదా కిరణాలు పడతాయి, అక్కడ యాగశాల ఉంది, ఆ యాగశాల దగ్గర నిలబడి చూడండి. మధ్యలో ఒక దళం ఉండి ఇలా తామర దళాలు ఉంటాయి, 3-3 ఉంటాయి. సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో మీరు ఒకసారి చూడండి. ఒక్కొక్క చోట 3 రేకులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఏమొస్తుందో ఆలోచించండి. ఎందుకు తామర పువ్వు పెట్టకుండా దళాల్ని మాత్రమే పెట్టి విడిచిపెట్టారో చూడండి. ఒక్కొక్క చోట తెల్లవారుజామున సూర్యకిరణాలు శారదాదేవి దేవాలయం మీద ఎక్కడ పడుతున్నాయో గమనించండి. 4 వేపులా శ్లోకాలు పెట్టారు, ఆ శ్లోకాలు ఏవి పెట్టారో గమనించండి. ఎంత దూరదృష్టితో, ఎంత అద్భుతమైనటువంటి సంపదని మీకు ఇక్కడ ఏర్పాటు చేశారో మీరు గమనిస్తారు. ఇవాళ
హోమం ఒక్కటి జరుగుతున్న దేవాలయాలు చాలా లేవు. అలాంటిది ఇక్కడ ఎన్నో హోమాలు జరుగుతున్నాయి, అపూర్వమైన హోమాలు. ఆంధ్రదేశంలో ఎక్కడా జరగని హోమాలన్నీ జరుగుతున్నాయి. దేవతలందరూ వస్తారు హోమాలు చేస్తే. అంత పరమ పవిత్రమైన ప్రాంగణం, చక్కగా మీ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ ఈశ్వరుడు అనుగ్రహించిన నాడు మీ అందరినీ కలుసుకుని నేను ఒక వారం రోజులో 10 రోజులో ప్రసంగాలు చేసేటటువంటి అదృష్టాన్ని పొందుతాను. కాబట్టి ఇక్కడతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.